Hi, wealthy evening. Really, it's a fantastic day. Let's say wealthy evening. Everybody type in the box. Wealthy evening. Are you happy? How are you feeling? Superb. ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరు ఎలా ఉన్నారు అంటే ఏదో లైఫ్ జరుగుతుంది అనకండి, అది కూడా మైండ్లో పడిపోతుంది. ఎప్పుడన్నా ఏ నిమిషమైనా ఫీల్ హ్యాపీ, ఎందుకంటే ఒకే ఒక రీజన్, ఈరోజు మనం బతుకున్నామంటే దేవుడు ఇంకొక రోజు మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు బతకడం కోసం, రైట్? సో దేవుడి మీద ఇంకా మన మీద నమ్మకం పోలేదు దేవుడికి, అంటే ఇంకో రోజు ఇచ్చాడు కాబట్టి ఫీల్ హ్యాపీ. మనకు లైఫ్లో ఒక రోజు దొరికిందంటే ఫీల్ హ్యాపీ. ఒకటి, కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నాయా? ఫీల్ హ్యాపీ. వాయిస్ బాగా వస్తుందా? ఫీల్ హ్యాపీ. కళ్ళు బాగా కనబడుతున్నాయా? ఫీల్ హ్యాపీ. వావ్, ఎంతోమంది ఈ ఒక్క నిమిషంలోనే ఏ హాస్పిటల్లో ఉండొచ్చు మనకు తెలియదు, మనం లేం కదా. ఎంతోమంది యాక్సిడెంట్లో పోయి ఉండొచ్చు, ఎస్ మనం లేం కదా. ఫీల్ హ్యాపీ అంటే యాక్సిడెంట్ జరగడం వల్ల కాదు, మనం బాగున్నాం కాబట్టి. ఈరోజు నుంచి ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఇన్స్టెంట్ మూమెంట్. అందుకే సక్సెస్ వచ్చింది, సక్సెస్ రాలేదని బాధపడకండి. సక్సెస్ అంటే నా ఉద్దేశంలో ద మినిట్ వెన్ యూ ఫీల్ హ్యాపీ వాట్ యు ఆర్ డూయింగ్, దట్ మీన్స్ యు ఆర్ సక్సెస్ఫుల్. దట్స్ ఆల్ రైట్ మై ఫ్రెండ్స్, లెట్ అస్ డూ ద సెషన్. రియలీ ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ సెషన్. మీరు అనుకోవచ్చు, ఏంటి ఈరోజు సార్ ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారని. ఎస్ మై ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు ఒక చారిటీ వర్క్ చేసి వచ్చాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం ట్రైనింగ్ తీసి వచ్చాను. రేపు మోస్ట్ ప్రాబ్లీ మీడియాలో రావచ్చేమో. ఎనీ హౌ, దట్ ప్రోగ్రామ్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. 2 hours ప్రోగ్రామ్, రియలీ సూపర్ ఫర్ ద పోలీస్ పీపుల్ అబౌట్ లీడర్షిప్ అండ్ క్వాలిటీ. అండ్ ఏదో గొప్పగా అనిపించింది. నేను నిజాయితీగా చెప్తాను, కాలేజ్లో డింకీలు కొట్టి అలా చేసి ఇలా చేసి అల్లరి చిల్లర పిల్లాన్ని టీచర్లు నన్ను తిట్టేవాళ్ళు, ఎందుకు నన్ను పనికిరావు అనుకునేవాడు. అటువంటి ఈరోజు కొంతమంది ఐఏఎస్లకు ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చానంటే దట్స్ గాడ్స్ గ్రేట్, అంతా గాడ్స్ బ్లెసింగ్ అండ్ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ లెట్ స్టార్ట్ యాజ్ యూజువల్. 3-4 డేస్గా ఏం నేర్చుకున్నామో చెప్దాం. ఒక్కసారి మీరు ఏం నేర్చుకున్నారో టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ వాట్ యు లెర్న్, బికాస్ రివిజన్ రోజు చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ టైప్ చేయండి, మీకు ఏది వస్తే అది టైప్ చేయండి. ఐ లెర్న్ దిస్ వన్, ఐ లెర్న్ దిస్ వన్, అది అలా టైప్ చేయండి. అందుకని టైప్ కాకుండా ఐ లెర్న్ దిస్ పాయింట్, ఐ లెర్న్ దిస్ పాయింట్, అట్లా 2-3 పాయింట్స్ టైప్ చేయండి. కమ్ ఆన్ ఫాస్ట్. ఎస్, లెట్ అస్ స్టార్ట్ ద సెషన్. ఎస్, వాట్ ఆర్ ద థింగ్స్ వీ లెర్న్? లెట్ మీ గో లిటిల్ బిట్ ఫాస్ట్. సో ఏమేమి నేర్చుకున్నాం అనేది మనం ఫాస్ట్గా ఒక్కసారి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. గుడ్, ఎస్. ఎస్టర్డే మనం సెన్సిబుల్ గురించి తెలుసుకున్నాం, రైట్? నెక్స్ట్ అలాగే సేల్స్ ఎలా, ఏమేం పర్సంటేజ్ అవుతుంది, ఎలా అవుతుంది, రెంట్లు, మనం ఏదైనా బిజినెస్ చేస్తే ఏమేమి ప్రాఫిట్స్ వస్తాయి, అలాగే మనం స్టాక్స్ మార్కెట్లో కొన్నప్పుడు దాని ఛార్జెస్ ఏమేమి ఉంటాయి, ట్యాక్సెస్ ఏమేమి ఉంటాయి అనేది దాని గురించి మనం తెలుసుకున్నాం, రైట్? తర్వాత మనీ అనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం తెలుసుకున్నాం. మనీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మై వన్ అనేది. ఎంతమందికి ఈ పాయింట్ నచ్చిందండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ లైక్ దిస్ పాయింట్. మనీ అంటే అర్థం, ఎంవై ఎనీవై, మై వన్, గుడ్, రైట్? తర్వాత నెక్స్ట్ ఎస్టీటీ, జిఎస్టీ, అది ఎలా వస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. అలాగే ప్రీమియం కోర్స్కి రెగ్యులర్ దానికి ఉన్న తేడా, రైట్? ప్రాఫిట్ ప్రీమియం తీసుకోవడం, సర్వీస్ తీసుకోవడం బెటర్, రైట్ మై ఫ్రెండ్స్? తర్వాత కొత్తగా ఈరోజు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఐఎమ్ న్యూ టుడే, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎంతమంది కొత్తగా వచ్చారు ఈరోజే? నెక్స్ట్, గుడ్ ఆర్ బ్యాడ్ కంపెనీ ఎలా చేసుకోవడానికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను చూడండి, పైన నెంబర్ నోట్ చేసుకోండి, 7032804888, 7032804888. ఎస్, ఇవి మా నంబర్స్, ఇవి సేవ్ చేసుకోండి, మా నంబర్స్ సేవ్ చేసుకోండి. ఎవరు ఏదైనా మీకు కావాలనుకుంటే మీకు హెల్ప్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉంటారు. 7032708058888, ఈ 2 నంబర్స్, ఏదో ఒక నంబర్ మీరు సేవ్ చేసుకోండి, మా మీకు మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం, రైట్? నిన్న మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం ఎలా వస్తుంది ప్రాఫిట్స్ అనేది, స్ప్లిట్ షేర్స్ రావడం వల్ల ఏంటి, బోనస్ షేర్స్ రావడం వల్ల ఉపయోగం ఏంటి, డివిడెండ్స్ అంటే ఏంటి, తర్వాత స్ప్లిట్ షేర్ చేయడం వల్ల మీ క్యాష్ వాల్యూలు ఎలా పెరుగుతాయి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఆ వీడియో నిన్న వీడియో పెట్టామండి, జస్ట్ ఒక 3 డేస్ మాత్రం ఉంటుంది, 3 డేస్ తర్వాత ఆ వీడియోని తీసేస్తున్నాం కాబట్టి ఒకవేళ నిన్నటి అర్థం కాలేదంటే మళ్ళీ టైప్ చేయండి, రైట్? నెక్స్ట్, బైబ్యాక్ షేర్స్ వల్ల ఎందుకు కంపెనీస్ తీసుకుంటాయి, ఒక 4 పాయింట్లు మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే బోనస్ షేర్స్ ఇవ్వడం వల్ల కంపెనీ షేర్స్ ఎలా, షేర్ ప్రైస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం నేర్చుకున్నాం. అలాగే డివిడెండ్, డివిడెండ్ గురించి, డివిడెండ్ డిక్లరేషన్ గురించి మనము ఆ డీటెయిల్స్ అనేది నేర్చుకున్నాం. తర్వాత డివిడెండ్ అలాగే డివిడెండ్స్, బోనస్ షేర్స్, స్టాక్ స్ప్లిట్స్, రైట్స్ ఇష్యూస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. బైబ్యాక్ షేర్స్ ఎఫెక్ట్ తెలుసుకున్నాం. ఎందుకు బైబ్యాక్ షేర్స్ తీసుకుంటారు అంటే, ఒకటి కంపెనీస్ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, ఒకటి దాని ప్రైస్ కన్సాలిడేషన్ కోసం. స్పీడ్గా వెళ్తున్నానా? ఓకే, వాల్యూమ్ గురించి మీకు
టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇప్పుడు వద్దులేండి, జస్ట్ ఒక ఐడియా వేసుకోండి, డోంట్ వరీ. మనం ఫండమెంటల్ అనాలిసిస్ అయిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్దాం. టెక్నికల్ అనాలిసిస్లో వెళ్ళినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్? ఈ టు ప్రివెంట్ అదర్స్ టేక్ ఓవర్, అందుకోసం బైబ్యాక్ షేర్ తీసుకుంటారు, అందుకని కన్ఫైన్మెంట్, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోసం. తర్వాత కార్పొరేట్ యాక్షన్స్, వెరీ ఇంపార్టెంట్ యాక్షన్స్, మనం ఏం చేయబోతున్నారు, రైట్? అది మనం డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం ఫ్యామిలీలు, ఏదన్నా ఒక ఫ్యామిలీ ఎందుకు పాడవుతుంది, ఎందుకు బాగుపడుతుంది, అలాగే ఫ్యామిలీ ఎందుకు చెడిపోతుంది అని మీరు 10 కారణాలు ఇచ్చారు, ఫ్యామిలీ ఎందుకు బాగుపడుతుంది అనేది 2 కారణాలు ఇచ్చారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ మార్కెట్ని ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటే, మొత్తం స్టాక్ మార్కెట్ని, ఒక్కొక్క కంపెనీ కాదు, ఒక ఇండివిజువల్ కాదు, ఓవరాల్గా మనం ఫస్ట్ రోజు అనుకున్నాం చూడండి, మొత్తం స్టాక్ మార్కెట్ స్ట్రక్చర్ లాగా ఒక ట్రీ లాగా మనం ప్లాన్ చేసాం, మొత్తం దాంట్లో ఉన్న పార్టిసిపెంట్స్, ఇన్వెస్టర్స్ అందరూ కలిపి ఒక స్టాక్ మార్కెట్ ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటే, స్టాక్ ప్రైస్ ఎందుకు పడతాయి, స్టాక్ ప్రైస్లు ఎందుకు పెరుగుతాయి, అలాగే స్టాక్ మార్కెట్ అంటే, స్టాక్ మార్కెట్ అంటే పూర్తి స్టాక్ మార్కెట్ ఏం కాదు, మనం జనరల్గా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, లేదా మార్కెట్ మార్కెట్ ఒకసారి కింద పడడం, మార్కెట్ మార్కెట్ ఎందుకు పడడం అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. దానికి యాక్చువల్గా కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం అనుకున్నాం డివిడెండ్స్, బోనస్, రైట్స్ ఇష్యూస్, స్ప్లిట్ షేర్స్, అవి ఇచ్చినప్పుడు మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఎక్కువ మంది మనుషులు మార్కెట్లో ఉన్నా దాని ఫ్లక్చుయేషన్ పడుతుంది, ఎక్కువ మంది మార్కెట్ వదిలేసిపోయినా కూడా మార్కెట్ మీద పడుతుంది. అది కాకుండా కొన్ని వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి, అలాగే ఎకనామిక్స్, మార్కెట్కి ఎకనామిక్స్కి చాలా లింక్ ఉందండి, దానివల్ల కూడా మార్కెట్ ఎఫెక్ట్ ఇస్తుంది, రైట్? అది ఫస్ట్ వచ్చి రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే, మనం అనుకున్నాం ఆల్రెడీ రెపో ఆర్బీఐ గురించి మనం తెలుసుకున్నారు, రైట్? ఆర్బీఐ గురించి తెలుసుకుంటే ఏమని చెప్పింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే రేట్స్ మారుస్తూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. రెపో రేట్ అంటే ఏంటంటే, మీరు ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటారు, అది వడ్డీకి ఇస్తారు కదా బ్యాంకుల్లో, అదేవిధంగా బ్యాంకుల వాళ్ళు కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకుంటారు, అది రెపో రేట్ అంటారు. రెపో రేట్లు తగ్గాయనుకోండి, మీ బ్యాంకుల్లో లోన్లు తగ్గుతాయి, ఈఎంఐలు తగ్గుతాయి, లోన్లు ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు చెప్పండి, లోన్లు ఈజీగా దొరికితే ఏ ఇండస్ట్రీస్ పెరుగుతాయి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ముందే చెప్పాను స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్ అనుకున్నాం. ఇప్పుడు చెప్పండి, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఏ ఇండస్ట్రీస్కి గ్రోత్ బాగా వస్తుంది, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే రెపో రేట్ పెంచుతారు ఒక్కొక్కసారి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ఈ రెపో రేట్ తగ్గించినప్పుడు ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గుతాయి, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఎక్కువ డిమాండ్ అవుతుంది, కొంచెం ఆర్టిఫిషియల్ థింగ్ అంతా వచ్చేసి ఎకానమీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనిపించినప్పుడు మామూలుగా రెపో రేట్లు తగ్గిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో ఎకానమీ కొంచెం డిస్టర్బ్ అయింది, అందుకని దాన్ని గాడిలో పెట్టడం కోసం క్యాష్ ఫ్లో తగ్గిపోయింది. క్యాష్ ఫ్లో తగ్గినప్పుడు ఏం చేయాలి, క్యాష్ ఉంటే ప్రజలు కొంటారు. ఇప్పుడు మీ దగ్గర ఉందండి, ఒక 5 నెలలుగా జీతాలు రాలేదనుకోండి, మీరు ఏమీ కొనరు. అదే కొననప్పుడు టక్కని మీ బావమరదో ఎవరో వచ్చి మీకు, లేదా మీ వేలు విడిచిన మేనమామకి, తమ్ముడికి, తాతకి, ఎవరో ఒక ముత్తాత ఒక స్థలం మీ పేరు మీద రాసేసి వెళ్ళాడు అనుకున్నాం, కమర్షియల్ బిల్డింగ్ టక్కని నెలకు 2 లక్షలు వస్తే ఏం చేస్తారు, కొంచెం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారా? అలాగే క్యాష్ ఫ్లో ఇవ్వడం కోసమని రెపో రేట్లు తగ్గిస్తారు, రైట్? తర్వాత యా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అవి తగ్గుతాయి. అలాగే రెపో రేట్ని పెంచినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ బాగుపడతాయి, ఎవరు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ గ్రోత్ ఉంటుంది, కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతింటుంది, అందువల్ల డిమాండ్ అండ్ సప్లై అనేది మారిపోతుంది, అందువల్ల మార్కెట్ ఎఫెక్ట్ ఇస్తుంది ఒక రెపో రేట్. ఇది మన ఎకనామిక్స్ క్లాస్ కాదు కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ లిటిల్ బిట్ బ్రీఫ్ అబౌట్ దిస్ వన్, రైట్? సో రెపో రేట్ గురించి. తర్వాత నెక్స్ట్ వచ్చి రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్, అంతే. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వేసేది రెపో రేట్, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే బ్యాంకుల నుంచి కొంచెం డబ్బు తీసుకుంటుంది, దానికి కావాల్సిన గవర్నమెంట్ రన్ చేయడానికి కానివ్వండి, మిగతా ఏదో విషయాల కోసం తీసుకుంటుంది, టూ వే ట్రాఫిక్ కదా, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు, రైట్? సో దాని గురించి పెద్ద అవసరం లేదు, మీకు ఎలా తెలుస్తుందనేది నేను ఇప్పుడు గూగుల్లో చూపిస్తాను, రైట్? నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఆర్బీఐ ఏం చేసిందంటే కొన్ని రూల్స్ పెట్టిందనమాట. మీరు ఒకవేళ 10 లక్షలు తీసుకుంటే, 10 లక్షలు మీరు డిపాజిట్ చేశారు, ఆ డిపాజిట్లో ఒక 20% మాత్రం బ్యాంకు పెట్టుకోవచ్చు అనుకుందాం, 20% పెట్టుకోవాలి, మిగతా 80% దే కెన్ డిస్ట్రిబ్యూట్.
ఎయిదర్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ లోన్స్ ఇవ్వచ్చు, అంటే మీరు డిపాజిట్ చేసిన డబ్బులు వాళ్ళు లోన్లో తిప్పుకుంటారు. 80% డిపాజిట్లు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, వాళ్ళు స్టాక్స్లో పెట్టచ్చు, ఆ డబ్బుల్ని వాళ్ళు బిజినెస్లో పెట్టచ్చు, ఎక్కడైనా వాళ్ళు పెట్టుకుంటారు. ఇది క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే 20% అనేది క్యాష్ రిజర్వ్ రేషియో. ఆ క్యాష్ రిజర్వ్ రేషియో ఎక్కువ పెట్టారనుకోండి, 30% అయిందనుకోండి, అప్పుడు వాళ్ళు బిజినెస్ లైన్ పెట్టగలుగుతారు. ఓన్లీ 70% దే కెన్ డూ ఇట్, అంటే ఇంత ఇంత పర్సంటేజ్లో పెంచరు, జస్ట్ 0.1, 0.2, 0.3% ఉంటుంది. బట్ ఇట్ విల్ బికమ్ హ్యూజ్ అమౌంట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం. అంటే బ్యాంక్ దగ్గర 10 లక్షలు ఉంటే 20% వాళ్ళు పెట్టుకోవచ్చు, రిమైనింగ్ 80% పెంచవచ్చు అని. రిజర్వ్ బ్యాంక్ లేదంటే మీరు మీ బ్యాంకులు కొంచెం రిస్క్ అయిపోయినా దాంతో కష్టమైపోతుంది. లేదు, మీరు ఖచ్చితంగా 30% పెంచుకోవాలంటే ఏమైతుంది, క్యాష్ రిజర్వ్ రేషియో ఎక్కువైనప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండదు, అప్పుడు ఎకానమీ ఫాస్ట్గా పోతుందా స్లోగా పోతుందా టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. క్యాష్ రిజర్వ్ రేషియో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచితే ఎకానమీ స్లో అవుతుందా ఫాస్ట్ అవుతుందా, కామన్ సెన్స్తో చెప్పండి. ఇది ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మనం ఏమనుకున్నాం అంటే ఎంబీఏ కానీ అవన్నీ ఏదో రాకెట్ సైన్స్లో అక్కడ ఏమి లేదు, అంతా ఈజీ. ఈరోజు టుడే విల్ గోయింగ్ టు మేక్ ఇట్ వెరీ ఈజీ. అదేదో రజనీకాంత్ సినిమా ఉంది, తమ్ముడు ఎంత సులభమైన పైన ఒకప్పుడు కష్టంగానే ఉంటుంది, మొదట్లో కష్టంగా ఉన్న పని కొన్నాళ్ళకి సులభమవుతుంది అని. అదేవిధంగా అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, క్లియర్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ గురించి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ద్రవ్యోల్పణం. ఆహా, తెలుగు ఇంకా నేను మర్చిపోలేదు, సారీ, ద్రవ్యోల్పణం. సో ద్రవ్యోల్పణం గురించి స్లోగా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళాలా? స్లోగా వెళ్ళమంటారా? రైట్, ఓకే, రైట్, ఫైన్. మై ఫ్రెండ్స్ స్లోగానే వెళ్తారు, ఎందుకంటే చాలామంది కామెంట్స్ చెప్తున్నారు స్లోగా వెళ్ళమని. రైట్, ద్రవ్యోల్పణం అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇన్ఫ్లేషన్, దాని గురించి పెద్దగా ఈరోజు డిస్కస్ చేసేది ఏమొద్దు, ద్రవ్యోల్పణం గురించి డిస్కస్ చేసేది. నెక్స్ట్ వచ్చి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ వాళ్ళు ఎవరీ 3 మంత్స్కి ఒకసారి, ఎవరీ 1 మంత్లీ ఒకసారి వాళ్ళు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అంటే ఓవరాల్గా ఇండియాలో అన్ని ప్రైస్లు హోల్సేల్ ప్రైస్ ఎలా ఉంది, ప్లస్ ఒక్కొక్క ఇండస్ట్రీస్కి కూడా పెడతారు. స్టీల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సిమెంట్ స్టీల్, అలాగే ఒక్కొక్క సెక్టర్ గురించి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇస్తారు. అది ఏంటనేది మళ్ళీ చెక్ చేద్దాం. ఆ ఇండెక్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద పడుతుంది, ఎందుకంటే మార్కెట్లో ప్రతి ఇండస్ట్రీ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనుకుందాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో ఏ ఇండస్ట్రీస్ లింక్ అవి ఉన్నాయి చెప్పండి మీరు, ఏ ఇండస్ట్రీస్ లింక్ అవి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరిగింది అనుకుందాం, ఏ ఇండస్ట్రీస్ అన్నీ పెరుగుతాయి టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీ కామన్ సెన్స్తో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, ఇల్లు కట్టిన వాళ్ళు ఇల్లు రిపేర్లు గిపేర్లు చేస్తుంటారు, దానికి అన్ని రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కొని ఉంటారు. ఏమేమి ఐటమ్స్ వస్తాయి కొన్ని చెప్పండి, ఒక 5 అన్నా చెప్పండి చూద్దాం. మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరిగింది అనుకుందాం, గ్రోత్ అయ్యింది. గ్రోత్ అయినప్పుడు ఏ ఇండస్ట్రీస్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? గుడ్, యా, రైట్, సిమెంట్, నెక్స్ట్, యా, స్టీల్, గుడ్, నెక్స్ట్, నెక్స్ట్, గుడ్, యా, ప్లాస్టిక్ ఐటమ్స్, యా, సిరామిక్స్, యా, పెయింట్, గుడ్, ఇంకా ఇంకా ఏమేమి పెరగచ్చండి? ఇంకా టైల్స్, శానిటరీ ఐటమ్స్, వాటర్ పైప్స్, యా. ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయింట్ ఇండస్ట్రీ అనుకుందాం, అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరిగితే పెయింట్ ఇండస్ట్రీ పెరుగుతుంది, రైట్? దట్ వీ గాట్ ఇట్. ఈ పెయింట్ ఇండస్ట్రీ పెరిగితే మళ్ళీ పెయింట్ ఇండస్ట్రీ పెరిగితే ఏ ఇండస్ట్రీస్ పెరుగుతాయి టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీరే టైప్ చేయండి, మీరే చెప్పండి పెయింట్ ఇండస్ట్రీతో ఏది. యా, కలర్స్ సంబంధించిన పిగ్మెంట్స్ ఇండస్ట్రీ, నెక్స్ట్, యా, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఎందుకంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ వాళ్ళు కొనాల్సి వస్తుంది, రైట్? నెక్స్ట్ ఆ కంటైనర్స్ కొంటారు కదా, ప్లాస్టిక్ డబ్బాలు, అఫ్కోర్స్ నామినల్ కానీ వర్కౌట్ అవుతుందా లేదా? అలాగే కలర్స్, ఆ పెయింటింగ్ ఇండస్ట్రీ, అలాగే సిరామిక్ ఇండస్ట్రీతో ఇంకొన్ని ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ ఇండస్ట్రీతో ఇంకొన్ని ఇండస్ట్రీస్, అలా 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 జరిగి ఒక్క చోట ఒక్క ఇండస్ట్రీ ఎఫెక్ట్ దీంట్లో పడుతుంది, దీంట్లో పడుతుంది, దీంట్లో పడుతుంది, ఇలా పడుతుంది, ఇలా ఇలా రకరకాల ఇండస్ట్రీస్కి పోతుంది. మళ్ళీ అక్కడ సబ్ ఇండస్ట్రీస్ కూడా అవి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఇవి పెరగడం స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఇలా పెరగడం స్టార్ట్ అవుతాయి, ఇలా పెరగడం స్టార్ట్ అవుతాయి, ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీ మళ్ళీ లింకు, ఆ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి లింక్, ఈ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి లింక్, అలా మొత్తం ఎకనామిక్ సైకిల్ అంతా తిరుగుతూ వస్తుంది. ఎస్,
కాబట్టి ఒక్క ఇండస్ట్రీకి ఇంకో ఇండస్ట్రీకి లింక్ ఉందా లేదా? రైట్, ఇప్పుడు కొంతమంది మిస్ అయ్యారు, మళ్ళీ అడుగుతున్నారు దీన్ని. రైట్, ఇంకొకసారి రిపీట్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకంటే కన్ఫ్యూషన్లో వదిలేండి. ఇండస్ట్రీస్ చూద్దాం. ఉదాహరణకు కోవిడ్ టైంలో పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, పెళ్ళిళ్ళు అన్నీ ఆగిపోయాయి. మ్యారేజ్ ఇండస్ట్రీ, అదొక ఇండస్ట్రీ అనుకున్నాం. స్టాక్ మార్కెట్లో ఒక మ్యారేజ్ పెద్ద కంపెనీ అనుకుందాం, జస్ట్ లైక్ నాని మ్యారేజ్ ఇండస్ట్రీ అనుకుందాం. రైట్, నాని మ్యారేజ్ ఇండస్ట్రీ పెద్ద స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది, అది ఒక 10,000 కోట్ల కంపెనీ అనుకుందాం. అనుకుందాం ఒకే కంపెనీ అన్ని మ్యారేజెస్ని చేస్తుంది, ఆగిపోయింది మ్యారేజ్ ఇండస్ట్రీ. ఆగిపోయింది మ్యారేజ్ ఇండస్ట్రీ, ఆగిపోతే ఏ ఇండస్ట్రీస్ ఆగిపోతాయి చెప్పండి? ఎవరెవరి ప్రొఫెషన్స్ దెబ్బతింటాయి, ఎవరెవరికి ఆదాయం ఆగిపోతుంది, ఏ ఇండస్ట్రీస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ మళ్ళీ చూద్దాం. ఫస్ట్ మ్యారేజ్ ఆగిపోయాయి, పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, అప్పుడు ఎవరు ఎఫెక్ట్ అయ్యేది? అఫ్కోర్స్ పెళ్ళి ఆగిపోతే అబ్బాయి సంతోషం అనుకోండి, అది వేరే విషయం. ఒక సంవత్సరంలో ఇంకో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. రైట్, అది వదిలేయండి పక్కన, లేటెస్ట్. ఎందుకంటే ఒక వర్క్షాప్ ఇదే అడిగాను, పెళ్లి తాగితే ఎవరు సంతోషపడతాడే, అబ్బాయిలు సంతోషపడతారు సార్, వాడి 1 ఇయర్ లైఫ్ సంతోషంతో కంటిన్యూ అయిందని. రైట్, అప్పుడు అమ్మాయిలు ఏం లేదు మేము కూడా సంతోషపడతాను సరే అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మానేయచ్చు కదా అమ్మ, అదే అట్లా పెళ్ళి కావాల్సిందే. నేను దాని డీవేట్ వద్దు. ఇప్పుడు చెప్పండి, పెళ్లి ఇండస్ట్రీ ఆగిపోతే ఏ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఏమేమి ఇండస్ట్రీస్ ఆగిపోతాయి. గుడ్, ఫస్ట్ కళ్యాణ మండపాలు. రైట్, యా కళ్యాణ మండపం. నెక్స్ట్ డెకరేటర్స్, వాళ్ళందరూ పోతారా? డెకరేటర్స్. నెక్స్ట్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. నెక్స్ట్ పురోహితులు, కరెక్టే. పురోహితులు, రైట్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరు పోతారండి? మేళగాళ్ళు, బ్యాండ్ పార్టీ, వాళ్ళ ఇండస్ట్రీ పోతుంది. నెక్స్ట్ సప్లయర్స్, అవునా? తర్వాత ఇంకా డ్రైవర్లు, ఫుడ్, క్యాటరింగ్. ఇప్పుడు వీటిలో రెండే రెండు ఇండస్ట్రీస్ తీసుకుందాం, పురోహితులు, తర్వాత ట్రాన్స్పోర్ట్. డ్రైవర్లు అనే బదులు ట్రాన్స్పోర్ట్ అనుకుందాం. ఫుడ్, ఇప్పుడు పురోహితులు, డ్రైవర్లు, వాళ్లకు ఆదాయం ఆగిపోతే దానివల్ల ఇంకా ఏం ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పడం కంటే మీరు ఆలోచిస్తేనే బాగా బుర్రలు పనిచేస్తాయి. ఎందుకంటే ఇన్నాడు మీరు ఏదో స్టాక్ మార్కెట్ అంటే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఏమీ లేదండి, దానికి కొంచెం నీట్గా అర్థం చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే ఈజీ. మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, యార్డ్ బై యార్డ్ లైఫ్ ఈజ్ హార్డ్, ఇంచ్ బై ఇంచ్ లైఫ్ ఈజ్ సించ్ అన్నారు. ఐ రిపీట్, యార్డ్ బై యార్డ్ లైఫ్ ఈజ్ హార్డ్, ఇంచ్ బై ఇంచ్ లైఫ్ ఇస్ సించ్. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ బెంగళూరు ఉంది, 560 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలనుకోండి. అమ్మో 560 కిలోమీటర్సా అంటే కష్టంగా ఉంటుంది. అదే దాన్ని పాటు చేసుకోండి, అరే వాట్స్ ద బిగ్ థింగ్ యార్. హైదరాబాద్ నుంచి ఉదాహరణకు మీరు బీహెచ్లో ఉన్నారు, శంషాబాద్ దాకా 40 కిలోమీటర్స్, శంషాబాద్ నుంచి షాద్నగర్ ఒక 30 కిలోమీటర్స్, అక్కడ నుంచి ఇంకో 35 కిలోమీటర్స్ పోతే జడ్చర్ల వస్తుంది, అక్కడ నుంచి ఇంకో 40-50 కిలోమీటర్స్ పోతే కొత్తకోట వస్తుంది, కొత్తకోట నుంచి ఒక మళ్ళీ ఇంకో 40 కిలోమీటర్స్ పోతే బీచ్ పల్లె, 50 కిలోమీటర్స్ పోతే బీచ్ పల్లె వస్తుంది, అక్కడ నుంచి ఇంకో 50 కిలోమీటర్స్ పోతే కర్నూలు వస్తుంది, కర్నూలు నుంచి ఓ 50 కిలోమీటర్స్ పోతే డోన్ వస్తుంది, డోన్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ పోతే గుత్తి వస్తుంది, గుత్తి నుంచి 50 కిలోమీటర్స్ పోతే అనంతపూర్, అనంతపూర్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ పోతే పెనుగొండ వస్తుంది, అక్కడ నుంచి ఇంకో మధ్యలో హిందూపూర్ వస్తుంది, పోవాలనుకుంటే పోవచ్చు, లేదంటే బాగేపల్లి క్రాస్, అక్కడ నుంచి ఎంత ఒక 30 కిలోమీటర్స్లో చిక్కబళ్ళాపూర్ వస్తుంది, చిక్కబళ్ళాపూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్లో యలంక వస్తుంది, యలంక నుంచి ఒక 25 కిలోమీటర్స్లో మీరు కోరమంగళ చేరిపోతారు ఒకవేళ బెంగళూరులో ఉంటే. ఇలా పార్ట్ పార్ట్ చేసుకుంటే లైఫ్ ఈజీ అవుతుంది. అదేవిధంగా యార్డ్ బై యార్డ్ లైఫ్ ఈజ్ హార్డ్, ఇంచ్ బై ఇంచ్ లైఫ్ ఇస్ సెంచ్. సో మనం ఈరోజు ఏం టైం ఉంది కదా, ఇన్నాళ్ళు పర్లేదు, ఏది అర్జెంట్ అర్జెంట్గా చేయాలని చూడండి. మళ్ళీ చెప్తున్నా, లర్న్ ఎవ్రీథింగ్ of something is better than learn everything of something is better than something of everything. అన్నిట్లో కొంచెం కొంచెం నేర్చుకునే దానికంటే ఒకే దాంట్లో నేర్చుకోండి. మై ఫ్రెండ్స్ బీ ఎ మోర్ ప్రొఫెషనల్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, లైఫ్లో కూడా అంతే. మోర్ యువర్ ప్రొఫెషనల్, మోర్ యువర్ మేకింగ్ ద మనీ. మోర్ యువర్ ప్రొఫెషనల్, మోర్ యువర్ మేకింగ్ ద మనీ. How many of you agree with me? Type in the comment box.
మై ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, డీప్ నాలెడ్జ్ ఎప్పుడు తీసుకోండి, ఏదో ఒక ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ తీసుకుంటే మీకు వాల్యూ పెరుగుతుంది, వాల్యూ పెరిగితేనే డబ్బులు వస్తాయి. ఇది పాయింట్లో పాయింట్ కూడా. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉంటాడండి, అన్ని జబ్బులకు చూస్తాడు, జలుబుకి చూస్తాడు, మెడిసిన్కి చూస్తాడు, కాళ్ళకు రోగం వచ్చినా చూస్తాడు, జ్వరం వచ్చినా చూస్తాడు, దెబ్బకి వచ్చినా చూస్తాడు. ఎంత చూస్తుంటాడు రోజందరికీ? అటువంటి దగ్గర పేషెంట్లు ఎక్కువ మంది రారు చూడండి, కాదు వచ్చిన రోజుకు 50 మంది వస్తుంటారు అంతే. ఒక్కొక్కరి దగ్గర మహా అంటే 200 తీసుకుంటాడు, అంటే 10,000 వచ్చేసింది. అన్ని జబ్బులకి చూస్తాడు ఆయన అన్నీ. అదే ఇంకొక నెక్స్ట్ లెవెల్ డాక్టర్ ఉంటాడు, ఐ స్పెషలిస్ట్ లేదా ENT స్పెషలిస్ట్ లేదా హార్ట్ స్పెషలిస్ట్. ఎవరు ఎక్కువ సంపాదిస్తాడండి? స్పెషలిస్ట్ డాక్టర్, అన్ని జబ్బులకు చూసే డాక్టర్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, స్పెషలిస్ట్. సో అదే అంటున్నా, బిఏ స్పెషలిస్ట్. మీ ఫీల్డ్లో స్పెషలిస్ట్గా ఉండండి, ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు. డాక్టర్ అంటే పలానా డాక్టర్ దగ్గర పోవాలి అనుకోవాలి, అంతే కదా. మీరు ఈఎన్టీ అంటే పలానా డాక్టర్ ఏదో 5 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా మీరు వెళ్ళి వచ్చేస్తారు, ఎందుకంటే ఆయన బాగా చూస్తాడు అని. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇంకొంచెం లెవెల్కి వద్దాం, కార్డియా ఆ స్పెషలిస్ట్ ఇంకా డీప్లో వెళ్ళాడు అనుకోండి. కొంతమంది డాక్టర్స్ ఉంటారు ఈఎన్టీ అంటే అన్ని చూడు, ఓన్లీ థ్రోట్, వస్తాడు ఆపరేషన్ చేసి వెళ్ళిపోతాడు, రోజుకు ఒక ఆపరేషనే. ఈ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఏంటి, రోజుకు ఒక 20 మందిని పేషెంట్లు చూస్తాడు, ఒక్కొక్కడి దగ్గర 1,000 రూపాయలు తీసుకొని 20,000 రూపాయలు తీసుకుంటాడు. అదే సూపర్ స్పెషల్ అంటే ఓన్లీ వస్తాడు థ్రోట్ ఆపరేషన్ లేదా క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆపరేషన్ చేస్తాడు వెళ్ళిపోతాడు, ఒక్క ఆపరేషన్ చేస్తాడు 1 లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు అలాగే ఒక ఆపరేషన్కి. అదే 5 ఆపరేషన్లు చేశాడంటే 5 లక్షలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎంతమందికి ఈరోజు వెల్త్ కాన్సెప్ట్ అర్థమైందండి? ఎస్, మోర్ యు ఆర్ ప్రొఫెషనల్ మోర్ యు మేక్ మనీ. సేమ్ థింగ్ ఇన్ ద ప్లేస్ ఫర్ ద లాయర్స్ ఆల్సో. కొంతమంది లాయర్లు ఉంటారు, చెట్టు కింద లాయర్లు ఉంటారు, ప్రతి కేసులు తీసుకుంటారు, ఆ కేసు ఈ కేసు ఈ కేసు, దమ్మి కేసులు దొమ్మి కేసులు, ఆ కేసులు రింగులు పోయినాయి, కుక్క పిల్ల పోయింది, మన అక్క పిల్ల పోయింది, ఆ కేసులు పక్కింటోడు గోడ పగిలిపోయింది, అన్ని కేసులు తీసుకుంటాడు. సాయంత్రం ఏం చేస్తున్నాడు, చెట్టు కింద పిల్లడే ఉంటాడు. 8 గంటలు 30 ఏళ్ళు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటాడు. ఏం చేశారంటే, నాకు లాయర్ తెలుసు, జడ్జి తెలుసు, అందరూ తెలుసు. నీకు జడ్జి తెలుసా? అంతే రైట్. అదే కొంతమంది లాయర్స్ సివిల్ అంటే సివిలే చేస్తారు, లా క్రిమినల్ అంటే క్రిమినల్ లాయర్స్. ఐ నో సమ్ ఆఫ్ ది లాయర్స్ సే సో కాల్డ్ అడ్వకేట్స్ ఆర్ అటార్నీస్ ఇన్ ముంబై, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలు పెడితే కానీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎంతమందికి ఈ పాయింట్ తెలుసండి? ఎస్ ఐ నో సార్, మోర్ ప్రొఫెషనల్. ఇప్పుడు చెప్పండి, స్టాక్ మార్కెట్లో ప్రొఫెషనలిజంగా ఎంతమంది చేయాలనుకుంటారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చాలాసార్లు మా గురువు గారు కూడా మాకు చెప్పేవారు, హాబీకి బిజినెస్కి చాలా తేడా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవ్వరు చెప్పరు, ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు. హాబీ ఆల్వేస్ టేక్స్, హాబీలో నుంచి మీ మనీ వెళ్ళిపోతుంది. హాబీ చెడ్డని అనట్లేదు, హాబీ నుంచి మీ డబ్బులు మైనస్ అవుతాయి. ఏ హాబీ అయినా చూడండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతూ పోతుంది. బిజినెస్లో బ్యాంక్ బ్యాలెన్స్ మొదట్లో తగ్గినా తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది, రైట్? చెప్పండి విచ్ ఇస్ బెటర్. కాబట్టి స్టాక్ మార్కెట్ మీకు ఇప్పుడు హాబీనా బిజినెస్సా? టైప్ చేయండి. ఇప్పుడు పాయింట్ అర్థమైంది సార్ అని ఫుల్గా టైప్ చేయండి. స్టాక్ మార్కెట్ ఈజ్ అ హాబీనా బిజినెస్గా చేస్తారా చెప్పండి? బిజినెస్ అంటే ప్రతిరోజు టైం ఇవ్వాలి, రోజు 1 గంట 2 గంటలు ఒక బిజినెస్ని బిజినెస్ లాగా చూడండి, హాబీలాగా కాదు, రైట్? ఈ రోజు నుంచి మేము ఏం చేద్దాం అనుకుంటాం, టైప్ చేయండి, ఐ వాంట్ టు మేక్ బిజినెస్ యాజ్ అ హాబీ అని టైప్ చేయండి. ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే మనం ఏదైనా రాస్తే మైండ్లో గుర్తుంటుంది. ఎస్, అలాగే బిజినెస్సే కాదండి, పాలిటిక్స్ అయినా కూడా. ఎవరైతే పాలిటిక్స్ని ఒక ప్రొఫెషన్ లాగా బిజినెస్ లాగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పాలిటిక్స్ని ఎవరైతే హాబీగా చేస్తారో వాళ్ళు పాలిటిక్స్లో ఉండరు, కొన్నాళ్ళకి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఎంతమంది పాలిటిక్స్లో వచ్చి హాబీలాగా చేస్తున్న వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలేంది, బికాజ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ పాలిటిక్స్. ఏదన్నా విషయం మీరు ఎంత ఎనర్జీ ఇస్తే అంత డబ్బులు వస్తాయి. ఎంతమందికి అర్థమైంది పాయింట్? ఎస్, హౌ మెనీ ఆఫ్ వాంట్ టు బి మోర్ ప్రొఫెషనల్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు స్టాక్ మార్కెట్లో స్కిల్స్ కంటే సైకాలజీ ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళు, రైట్? ఇప్పుడు చెప్పండి, స్టాక్ మార్కెట్లో సైకాలజీ ఇంపార్టెంటా, స్కిల్సా, టూల్సా? 3 ఇంపార్టెంటే, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ సైకాలజీ. బిజినెస్ మెన్ సైకాలజీ ఉండాలి. అందుకని ఏం సార్ బిజినెస్ అంటే రోజంతా 24 గంటలు కూర్చోండి, అవసరం లేదు. ప్రతిరోజు టైం ఇవ్వండి, కన్సిస్టెన్సీ టైం, రైట్?
రోజు లేదు, రోజు ఇవ్వడం కుదరదు, వారానికి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. రోజు వారంలో 2 అవర్స్ ఏదో ఫిక్స్ పెట్టుకుని ఆ టైంలో పోండి. ఇప్పుడు పెద్ద పెద్ద నారాయణ స్కూల్స్ ఉన్నాయి, ఆయన ప్రతిరోజు స్కూల్కి వెళ్తారనుకున్నారా? లేదు కదా. పోతే ఆయనకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది, పలానా రోజు ఈ స్కూల్ పోవాలి, పలానా రోజు వీళ్ళతో మీటింగ్ పెట్టాలి, పలానా రోజు అంటే అన్ని స్కూళ్ళకి వెళ్ళొచ్చేస్తారు. ఏ బిజినెస్ పర్సన్ అయినా అంతే, దే హ్యావ్ డిసిప్లిన్. మళ్ళీ చెప్తున్నా, హెల్త్ అండ్ వెల్త్ బోత్ కమ్స్ ఫ్రమ్ రైట్ నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్, రైట్? హెల్త్ అండ్ వెల్త్, హెల్త్కి వెల్త్కి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. హెల్త్ అండ్ వెల్త్ కమ్స్ ఫ్రమ్ డిసిప్లిన్ ప్లస్ రైట్ నాలెడ్జ్, రైట్? సో మనము ఒక్కొక్క ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాం, రైట్? ఏ ఇండస్ట్రీ సిద్ధం కాబట్టి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చినప్పుడు మార్కెట్లో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇంకొకటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే రీటైల్ లెవెల్లో, అది హోల్సేల్ లెవెల్లో, ఇది రీటైల్ లెవెల్లో ఇండెక్స్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఎకానమీ ఒకదానికి లింకులు పడతాయి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఇస్తారు. మా దగ్గర ఇంత ప్రొడక్షన్ అయింది, మా దగ్గర ఇంత ప్రొడక్షన్ అయింది, ఇంత ప్రొడక్షన్ అయింది, ఈ నంబర్స్, ఈ నంబర్స్, ఈ నంబర్స్. కాబట్టి ఆ నంబర్స్ రిలీజ్ చేసినప్పుడు మార్కెట్లో సెంటిమెంట్లు మారుతుంటాయి. అప్పుడు మీరు అనుకుంటారు, ఓహో నేను కొనడం వల్లే మార్కెట్ పెరుగుతోంది, నేను అమ్మడం వల్లే. కొంతమంది నా దగ్గరికి మళ్ళీ చెప్తున్నారు, సార్ నేను ప్రైస్ పెరుగుతోంది, పడిపోతుంది పడిపోతుందని అమ్మేస్తాను సార్, అమ్మిన వెంటనే పైకిపోతుంది సార్, అరే పెరుగుతోంది పెరుగుతుంది అని కొంటాను సార్, కొన్న వెంటనే పడిపోతాం సార్. ఎంతమందికి జరిగింది ఇవి? టైప్ చేయండి. యాక్చువల్గా మై ఫ్రెండ్స్, ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, డిఐఏ వాళ్ళు, అలాగే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కేడియా కానివ్వండి, దమాని గారు కానివ్వండి, రాకేష్ జున్జున్వాలా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద క్వాంటిటీలో షేర్స్ అమ్మినప్పుడు కూడా షేర్ ప్రైస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ కలిపి, అలాగే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని ఉంటుంది, ఇవన్నీ ఎఫెక్ట్ ఇచ్చి మీకు మార్కెట్లో విపరీతమైన ఎఫెక్ట్ మీకు పడడం స్టార్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఒక్కొక్క పాయింట్గా మనం చెక్ చేసుకుందాం, రైట్? ఏమేమి దేని మీద పడుతుంది అనేసి, రైట్, లెటర్స్ గో వన్ బై వన్ నోట్ చేసుకుందాం. ఒకసారి మీరు పేపర్లో నోట్ చేసుకోండి, ఏమేమి ఎఫెక్ట్ ఇస్తుంది ఒకసారి టైప్ చేయండి. ఇక్కడ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, దేనివల్ల వస్తుంది? ఒకటి ఇన్ఫ్లేషన్ వల్ల, రైట్? మనం ఇంతకుముందు మనం డిసైడ్ చేసుకున్నాం, ఐ విల్ షో ఆన్ ద స్క్రీన్ సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ ఐడియా. మళ్ళీ ఒక్కసారి ఇదిగోండి, రెపో రేట్. సో రెపో రేట్ టైప్ చేయండి, టైప్ చేస్తే మీకు గుర్తుంటుంది. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ లేదా రాసుకోండి, రివర్స్ రెపో రేట్ మీకు చెప్పడమే కాదు, నేను కూడా రాసుకుంటున్నాను. సో దట్ తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో, రైట్? తర్వాత ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ చూసుకోండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, మొదట్లో ఇవన్నీ అర్థం చేసుకోవాలి, తర్వాత మీకు ఏం అక్కర్లేదు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఎందుకంటే మై ఫ్రెండ్స్, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, సివిల్ ఇంజనీరింగ్లో మాకు ఒక టాపిక్ ఉండేది, రెండు సబ్జెక్టులు, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అని. అందరికీ బోర్గా ఉండేది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏంట్రా బాబు అనేసి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ గురించి, అన్ని ఒక్కొక్క ఐటెం కొనుక్కోవాలి, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, క్యారెక్టరిస్టిక్స్ వేసుకోవాలి, అవన్నీ బోర్ అనిపించేది. అలాగే ఇంకొక సబ్జెక్ట్ ఉండేది, కన్స్ట్రక్షన్ మెటీరియల్ చదవకుండా కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చదివితే ఏమర్థమయ్యేది కాదు. ఆ ఫస్ట్ ఇయర్లో చదివిన సెకండ్ ఇయర్లో పనికొచ్చేవి, సెకండ్ ఇయర్లో చదివిన థర్డ్ ఇయర్లో పనికొచ్చేవి. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో సరిగ్గా చదవలేదో సెకండ్ ఇయర్లో మళ్ళీ సబ్జెక్ట్లు ఫెయిల్ అయ్యేవాళ్ళు. అప్పుడు తర్వాత నాకు అర్థమైంది, నేను కూడా రెండు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, అప్పుడు అర్థమైంది ఓ ప్రతిదానికి లింక్ ఉందిరా అని. అలాగే ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, నెక్స్ట్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. మై ఫ్రెండ్స్, మీకు యాక్చువల్గా ఎంబీఏలో కూడా చెప్పరు, ఇంత డీటెయిల్గా చెప్తాను. నౌ లెట్ అస్ గో ఇన్ టు ఒక్కొక్కటి, అవి ఎక్కడ తెలుసుకోవాలి అనేది గూగుల్లో వెళ్ళి చెక్ చేద్దాం, రైట్? ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్తాను, వెళ్ళి చెక్ చేస్తాను, రైట్? డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు షో యూ గూగుల్. స్క్రీన్ చూపిస్తాను, ఉండండి, గూగుల్ చూపిస్తాం. కనబడుతుందా? మనం ఒక్కొక్కటిగా టైప్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ టైప్ చేస్తా చూడండి, రెపో రేట్ ఆర్బీఐ హిస్టరీ అని లేదా టైప్ అని, టుడే అని ఏదో కొట్టారు సార్, రెపో రేట్ ఆర్బీఐ 2023 అని కొట్టారు. చూడండి, రెపో రేట్ 100 ఫట్కి అప్డేటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ హైక్ ఇట్స్ లెండింగ్ రేట్ రెపో రేట్ ఇన్ లైన్ విత్ సెన్సస్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మార్కెట్ వాచర్స్ అండ్ ఎకనామిక్స్. దీస్ రెపో రేట్ వాజ్ లెఫ్ట్ అన్చేంజ్ 6.5 సిఎన్బిసి ఇచ్చేశాడు.
ఫర్ ఎగ్జాంపుల్ హిస్ అక్టోబర్లో చూసానంటే బ్యాంక్ బజార్ అనే వెబ్సైట్లో ఇచ్చాడు, రకరకాల వెబ్సైట్లో ఇచ్చాడు. బిజినెస్ లైన్ అనేది వీళ్ళది, హిందూ వాళ్ళది, దీంట్లో న్యూస్లో రైట్ ఈ రిపోర్ట్స్ ఉంటాయి. అందుకే నేను చెప్పాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. రైట్, ఇక్కడ రెపో రేట్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ హిస్టరీ అని చూద్దాం. రెపో రేట్ హిస్టరీ ఇండియా ఇక్కడ చూడండి, 8/5/8/2023 6.5% ఉంది, 7/12 6.25 అయింది. ఇప్పుడు చెప్పండి 2022 డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి రెపో రేట్ పెరిగిందా తగ్గిందా? రెపో రేట్ పెరిగిందంటే ఈఎంఐలు పెరిగాయా తగ్గాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రెపో రేట్ పెరిగితే ఈఎంఐలు పెరుగుతాయా తగ్గుతాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే చూడండి 5/8/2020లో 5.4 ఉండింది, ఇప్పుడు 8/2023 6.5% అయింది. రెపో రేట్ హిస్టరీ ఫ్రమ్ 2000 ఏదో ఒక వెబ్సైట్ చూద్దాం. రైట్, ఇక్కడ ఫోర్బ్స్ అనే వెబ్సైట్లో వాళ్ళు డీటెయిల్స్ అని ఇచ్చాడు. ఒక్కొక్క వెబ్సైట్లో ఉంటుంది, మనం డీటెయిల్స్ తీసుకుంటే సరిపోతుంది. బసు నివేష్ అనే దాంట్లో వాట్ ఈస్ రెపో రేట్, రెపో రేట్ గురించి ఇచ్చాడు. రైట్, నెక్స్ట్ వేరే టాపిక్ గురించి మనం చేసుకుందాం. వేరే టాపిక్ ఏంటి, ఇన్ఫ్లేషన్ మీకు ఇంక్రీజ్ అవుతుంది రెపో రేట్ పెంచడం వల్ల. రివర్స్ రెపో రేట్ టైప్ చేస్తున్నాం, రివర్స్ రెపో రేట్. అందుకే ఈ కమెంట్ నుంచి మీరు ఈనాడు, సాక్షి, ఏ పేపర్లు చదువుతారో నాకు తెలియదు. మామూలుగా ఏంటి, ఈనాడు చదివారు ఫస్ట్ సినిమా పేజ్ చదువుతారు, స్పోర్ట్స్ పేజ్ చూస్తారు. ఇన్నాళ్ళు సినిమా పేజ్, స్పోర్ట్స్ పేజ్ చదివారు కదా, ఏమన్నా వెల్త్ వచ్చిందా? ఎంత వెల్త్ వచ్చింది? బాహుబలి కలెక్షన్స్ అందరికీ తెలుసు, బాహుబలి అన్ని కలెక్షన్స్ వచ్చాయి కదా. ఏదన్నా ఒకరోజు రాజమౌళి వచ్చి మీ ఇంటికి వచ్చే, బాబు మా సినిమా చూశారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇన్ని సినిమా ప్రతి సినిమా చూశారు, ఇగో గోల్డ్ రింగ్ అని మీకు ఇచ్చారా? ఓకే, ప్రతి సినిమా ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రెండో మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, థర్డ్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మొత్తంగా సిరీస్లో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు. ఆయన ఒక మంచి కారు ఇచ్చారు, ఏ బుగాటినో ఫెరారీనో కారు ఇచ్చారు, గర్రం తిప్పడానికి కూర్చున్నాడు, కారులో కూర్చున్నాడు. కారులో కూర్చుంటే పక్కన ఎవరు, మీరు కూర్చుంటారా, వాళ్ళ ఆవిడ అనుష్క శర్మ కూర్చుంటుందా? అనుష్క శర్మ మిమ్మల్ని ఏం కూర్చోబెట్టుకోడు. అన్ని మ్యాచ్లు చూసినా వన్డే మ్యాచ్లు, నాకు ఈ బుర్ర నాకు 2002లోనే ఎలిగింది, అందుకే నేను క్రికెట్ మ్యాచ్ చూడడం మానేసాను. మళ్ళీ క్రికెట్ న్యూస్ ఎలా తెలుసు అంటే న్యూస్ చూస్తాను, చదువుతాను 5 మినిట్స్, ఎందుకంటే ప్రతిదీ లింక్ ఉంది నాకు కాబట్టి, నా ఇండస్ట్రీకి లింక్ అయింది కాబట్టి సినిమా న్యూస్ క్రికెట్ న్యూస్ చూస్తాను. వెన్ ఐ వాచ్ ఫర్ మై ఎంటర్టైన్మెంట్, రోజు 15 నిమిషాలు 20 నిమిషాలు మొత్తం న్యూస్ పేపర్ చదవడం 5 నిమిషాలు అయిపోతుంది. సో మెయిన్ పేపర్స్ హెడ్డింగ్ ఎందుకు లోపల చూస్తున్నాం. సో మనకు వెల్త్ వచ్చేది ఈ రోజు నుంచి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, ఏ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే వెల్త్ వస్తుందో ఆ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, స్టార్ట్ క్రియేటింగ్ మోర్ వెల్త్. ఎస్, ఇప్పుడు రివర్స్ రెపో రేట్ అయిపోయింది. ఎలా, కరెంట్ రివర్స్ రెపో రేట్ ఇస్ 3.5%. రెపో రేట్ రెఫర్స్ టు ద రేట్ అట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ బారో మనీ బై సెల్లింగ్ దర్ సెక్యూరిటీ సెంట్రల్ కంట్రీ. రైట్, నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో. గూగుల్లో టైప్ చేస్తాం క్యాష్ రిజర్వ్ రేషియో ఇండియా, చూడండి 4.5%. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఇస్ ద షేర్ ఆఫ్ ది బ్యాంక్స్ టోటల్ డిపాజిట్ అండ్ రిజర్వ్ యాజ్ లిక్విడ్ పర్సెంట్. దట్ మీన్స్ 4.5%, 4.5% ఉంటే చాలు. అది పెరిగిందా లేదా చెక్ చేద్దాం. క్యాష్ రిజర్వ్ ఇండియా హిస్టరీ, హిస్టారికల్ డేటా, ఇండియా క్యాష్ రిజర్వ్ రేషియో ట్రేడింగ్ ఎకనామిక్స్ అనే దాంట్లో చూస్తే చూడండి, ఏప్రిల్ వల్లలో తక్కువ ఉండింది, ఏప్రిల్ తర్వాత పెంచేశారు. ఎందుకంటే అంతకుముందు కోవిడ్ టైంలో బ్యాంకులు టైట్ అయిపోయాయి పరిస్థితులు, అందుకని కోవిడ్ టైంలో ఏం చేశారంటే క్యాష్ రిజర్వ్ రేషియో బాగా తగ్గించేశారు. అంటే తక్కువ పెట్టుకున్న చాలు, మిగతా అమౌంట్ అంతా మీరు సర్క్యులేషన్ చేసుకోవచ్చు అని. కోవిడ్ అయిపోయింది, ఇంక ఎకానమీ ఇంకొంచెం స్పీడ్ పికప్ చేసింది, ఇంక వీళ్ళకి అవసరం లేదురా అని చెప్పి మళ్ళీ పెంచేశారు. రైట్, నెక్స్ట్ ఏంటి, ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ గురించి ఎక్కడ తెలుస్తుంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఇండియా హిస్టరీ చూద్దాం. ఇన్ఫ్లేషన్ హిస్టరీ ఇండియా, డ్యూరింగ్ ద అబ్జర్వేషన్ పీరియడ్ ఫ్రమ్ 1960 to 1990 యావరేజ్ ఇన్ఫ్లేషన్ వాజ్ 7.5% ఇయర్. ఓవరాల్ ద ప్రైస్ ఇంక్రీసెస్ వాజ్ 8/2270 అండ్ అన్ ఐటమ్ కాస్ట్ 100 రూపీస్ ఇన్ 1960 కాస్ట్ 8,322 రూపీస్ ఇన్ 2023 ఆగస్ట్ 2, ఇన్ఫ్లేషన్ వాజ్ 6.9%. వరల్డ్ డేటా ఇన్ఫో, ఇది మన వరల్డ్ డేటా, ఇండియాది యుఎస్ది ఇచ్చారు చూడండి. ఇక్కడ యుఎస్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఇండియా ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, లాస్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ 100 ఇయర్స్లో చూస్తే మనది
గుడ్ చూడండి, ఇన్ఫ్లేషన్ రేట్స్ కన్జ్యూమర్ గూడ్స్ ఇన్ ఇండియా, ఇన్ఫ్లేషన్ ఎప్పుడెప్పుడు ఎక్కువ ఉన్నింది, ఎప్పుడెప్పుడు తక్కువ ఉన్నింది అని ఈ వెబ్సైట్లో డీటెయిల్గా ఇచ్చారు. 1984లో చూడండి చాలా హైలో ఉన్నింది, మళ్ళీ 85లో తగ్గింది. 81, 84లో ఎవరి గవర్నమెంట్ ఉన్నిందబ్బా నాకు తెలియదు ఎవరు, ఐఎమ్ పూర్ ఇన్ పాలిటిక్స్ కదా. కాదు, 84లో ఇందిరాగాంధీ చనిపోయారు, అంతకుముందు హై ఇన్ఫ్లేషన్ ఉంది. మళ్ళీ 85లో బాగా తగ్గిపోయింది ఇన్ఫ్లేషను, మళ్ళీ పెరుగుతూ వచ్చింది. 90లో తగ్గింది, మళ్ళీ 1991లో విపరీతంగా పెరిగింది, తర్వాత 93లో తగ్గింది, అలా పెరుగుతూ పెరుగుతూ 1999లో హై పీక్లోకి వెళ్ళిపోయింది. 99 తర్వాత మళ్ళీ ఒకసారి 2000లోకి చాలా తగ్గిపోయింది కన్స్యూమర్ గూడ్స్కి, తర్వాత ఇలా వచ్చింది. సో మనకు ఇన్ఫ్లేషన్ అంటే మనకు తెలిసిందే, ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదండి, మీరు బరి పెడుతున్నారు, మీ వెనక పులి పరిగెడుతోంది. మీరు పరిగెత్తడం అంటే ఎఫ్డి, ఎఫ్డి వేసి ఇంట్రెస్ట్ పరిగెడుతోంది, మీరు పరిగెత్తిన లాంటిది. ఇన్ఫ్లేషన్ అంటే మీ వెనక పులి పరిగెడుతోంది, పులి ఫాస్ట్గా పరిగెడుతుందా మీరు ఫాస్ట్గా పరిగెడతారా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎఫ్డి రేట్ పెరుగుతుందా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, అంటే ఇన్ఫ్లేషనే రైట్. నెక్స్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అది కూడా గూగుల్లో చెక్ చేసుకుందాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇండియా అని కొడితే ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్స్ లోయెస్ట్ లేటెస్ట్ వరల్డ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డౌన్లోడ్ డేటా కూడా తీసుకోవచ్చు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది గవర్నమెంట్ డేటా డేటా డాట్ గవ్ డాట్ అనేది, ఇదిగోండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏం అక్కర్లేదు, అంత డీప్గా వెళ్ళాల్సిన పని, జస్ట్ అర్థం చేసుకోండి అయితే. ఈ గవర్నమెంట్ వెబ్సైట్లోనే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎంత అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రివ్యూ చేసుకోవచ్చు. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు తీసుకోవచ్చు, క్లియర్. సో దీనికి ఏం మీరేం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు తీసుకోవచ్చు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి చూద్దాం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాజ్ డిక్రీజ్ 0.5 అండ్ స్టూడ్ 139.2. సో దీని గురించి పెద్ద ఎకనామిక్స్ వాళ్ళకైతే ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ ఇండెక్స్లు గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు చేసినప్పుడు మనం ఏదో పేపర్లో వచ్చింది దాని పక్కన పడేసాం, ఈ విధంగా రిలీజ్ చేసినప్పుడు చేసినప్పుడు మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హౌ మెనీ పీపుల్ థింక్ ఎస్, రోజు 10 మినిట్స్ మీరు స్పేర్ చేశారంటే మీకు యూ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ లైఫ్. జస్ట్ 10 మినిట్స్ మై ఫ్రెండ్స్, 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్. ఎస్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు స్పేర్ 10 మినిట్స్ ఫర్ మై వెల్త్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ స్పేర్ 10 మినిట్స్ ఫర్ మై వెల్త్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. యూట్యూబ్ షార్ట్స్ చూసేప్పుడు 10 మినిట్స్ ఎకనామిక్ గురించి చదవండి చాలు, జస్ట్ 10 మినిట్స్ చాలు రైట్. మై ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్ని ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల మార్కెట్ ఏమైపోతుందంటే ఈ విధంగా టిపికల్ మార్కెట్ సైకిల్ అంటారు. మీరు ఫండమెంటల్ ఇన్వెస్టర్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కావచ్చు, క్వాలిటీ ఇన్వెస్టర్ కావచ్చు, గ్రోత్ వాల్యూ ఇన్వెస్టర్ అయినా, వాల్యూ ఇన్వెస్టర్ అయినా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయినా, ఒక సింపుల్ థింగ్ నేను చెప్తాను, జస్ట్ పే అటెన్షన్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. యాక్చువల్గా పీపీటీ స్లైడ్ షోలో వేసి చూపిద్దాం అనుకున్నా, అది ఎందుకో వర్కౌట్ కావట్లేదు. ఇన్హౌ రైట్, నా ఇమేజ్ నేను తీసేస్తాను సో దట్ మీకు కొంచెం అక్కడ ఏముంది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, జనరల్గా మార్కెట్లో ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ మనం ఎలా క్యాచ్ చేయగలం, ఎలా అమౌంట్ తీసుకోగలమనే దాన్ని బట్టి ఇక్కడ తెలుస్తుంది రైట్. మామూలుగా మార్కెట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఏదో ఒక సర్టన్ ప్రైస్, ప్రైస్ పర్టికులర్ స్టాక్ అనుకుందాం, ఏదో ఒక పర్టికులర్ స్టాక్ పడడం స్టార్ట్ అవుతుంది. పడడం అంటే బేర్ మార్కెటా బుల్ మార్కెటా, కొత్త వాళ్ళకి చెప్తున్నా, మీరు టైప్ ఇన్ కామెంట్ బాక్స్. ప్రైస్ పడుతుంది, పడడం వల్ల ఏమైపోతుంది, దాని పడి దీన్ని డిక్లైనింగ్ ట్రెండ్ అంటారు, అంటే పడిపోతుంది, డిక్లైనింగ్ ట్రెండ్ వస్తుంది. అప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో దీన్ని బై పాయింట్ అంటారు. ఎలా అనేది నేను చెప్పలేదు, ఫస్ట్ అర్థం చేసుకున్నాను. అక్కడ వెరీ 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 స్మార్ట్ ఇన్వెస్టర్ అనుకున్నాం, వెరీ స్మార్ట్ ఇన్వెస్టర్, ఎంత హై స్మార్ట్ అంటే వాళ్ళకి ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అన్నా తెలియచ్చు, బికాస్ కంపెనీలో డైరెక్టర్స్ ఉండొచ్చు, లేదా దగ్గర దగ్గరే ఉంటారు. ఇప్పుడు మీ ఊర్లోనే ఒక ఇండస్ట్రీ ఉంది, పడింది, మళ్ళీ రేజ్ అవుతుంది, పలానా గవర్నమెంట్ వచ్చింది సపోర్ట్ అవుతున్నాడు, వాడు వెరీ A1 అనే అతను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు ఏంటి, ఇక్కడ స్టాక్ ప్రైస్ పడుతుంది అంటే ఏంటి, డిమాండ్ పెరిగిందా, సప్లై పెరిగిందా, సప్లై అంటే అమ్మేసిపోతున్నారు. అప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, వచ్చి హెవీ లార్జ్ క్వాంటిటీ, అంటే మీలాంటి వాళ్ళందరూ 100 100 100 100 షేర్లు అమ్ముతుంటే ఒకేసారి వచ్చి హెవీ క్వాంటిటీ కొన్నాడు. ఎలాగంటే ఇప్పుడు కూరగాయల మార్కెట్లో రోజుకు హైదరాబాద్ మార్కెట్లో పండ్ల మార్కెట్ అనుకుందాం, లేదా మీ ఊరి మార్కెట్ ఏ ఊరో నాకు తెలియదు రైట్, ఉదాహరణకు నెల్లూరు అనుకుందాం, నెల్లూరులోకి బుట్టలు రోజుకు
ఓ 100 బుట్టలు వస్తున్నాయి అనుకున్నాం, లేదా 2 లారీలు వస్తున్నాయి. ఎవరో చెన్నై నుంచి వచ్చి, బాబు మాకు ఈ 2 లారీలు కాదు, ఒకేసారి 50 లారీలు కావాలి అంటే ఆటోమేటిక్గా రైస్ నెల్లూరులో ప్రైస్ పెరుగుతుందా లేదా? అదే విధంగా ఏ వన్ అని వెరీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఫస్ట్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన వెంటనే డిమాండ్ అండ్ సప్లై, సప్లై తక్కువై డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ప్రైస్ పెరుగుతుంది. అలా ప్రైస్ పెరిగినప్పుడు సెకండ్ లెవెల్ ఇన్వెస్టర్ బి అనే ఇన్వెస్టర్, B1 అనే ఇన్వెస్టర్ ఇక్కడ ఎంటర్ అవుతాడు. ఎందుకంటే ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మళ్ళీ టకటకానే వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఉదాహరణకు గ్రానైట్ మీరు రాజస్థాన్ నుంచి అక్కడ నుంచో తెచ్చుకుంటారు, చాలా కాస్ట్లీ, లేదా రాజస్థాన్ మార్బుల్ చాలా కాస్ట్లీ. ఇన్నాళ్ళు మీరు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారనుకున్నా, లేదా ఖమ్మం జిల్లాలో ఉన్నారు, ఇన్నాళ్ళు తెలీదు, ఒక పర్టికులర్ ఏరియాలో మంచి రాయ్, రాజస్థాన్ మార్బుల్ కంటే 10 టైమ్స్ బెటర్ క్వాలిటీ దొరుకుతుందని మీకు తెలిసిందనుకో, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? మీరు కొనుక్కుంటారా, పక్కన వాళ్ళందరికీ చెప్తారు తక్కువ రేటుకి దొరుకుతుందంటే? ఫస్ట్ మీరు చెప్తారు, రైట్? తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తారు, కరెక్ట్? ఆ తర్వాత మీ ఊరు వాళ్ళకి, మీ కాలనీ వాళ్ళందరికీ తెలుస్తుంది, అప్పుడు వేరే ఊరు వాళ్ళందరూ కూడా వస్తారు. అదే విధంగా A1 వచ్చిన తర్వాత B1 దగ్గరకు వస్తారు, రైట్? ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలకి గొడవ జరిగితే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఆ తర్వాత B1 వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకొక లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్ వస్తాడు. ఇంకొక లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్ వచ్చి C1 అని, అంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు, ఎవరైతే స్టాక్ మార్కెట్ని కొంచెం స్టడీ చేసేసిన తర్వాత ఓకే ఇది బాగుంది అది బాగుంది అనాలిసిస్ చేసి పెరగచ్చు పెరగచ్చు అని చెప్పిన తర్వాత సి అనేవాడు వస్తాడు. ఎప్పుడైతే సి అనేవాడు వచ్చాడో మార్కెట్లో ఆల్మోస్ట్ ఇక న్యూస్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీవీ వాడు, మీడియా వాడు, అన్నిట్లో న్యూస్ ఛానల్స్లో పలానా స్టాక్ ఒక 5 సంవత్సరాలుగా విపరీతమైన రిటర్న్స్ ఇస్తుంది, 6 సంవత్సరాలుగా సూపర్ రిటర్న్స్ ఇస్తుంది, 20 లాస్ట్ 3 ఇయర్స్గా సూపర్ రిటర్న్స్ ఇస్తుంది అని మీడియాలో చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఒక ఇన్వెస్టర్ దూకుతాడు, ఎవరు తెలుసా? D for dumb ఇన్వెస్టర్, రైట్? డి అనేవాడు దిగుతాడు. ఎక్కడి నుంచి చూసి? మీడియాలో న్యూస్ చూసుకుంటాడు. మీడియాలో ఎప్పుడైతే న్యూస్ చూసుకున్నాడో కొన్న వెంటనే ప్రైస్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎంతమందితో ఈ విధంగా జరిగిందండి? ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేయండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఇట్ హెస్ హ్యాపెన్ విత్ మీ. టైప్ ఇన్ కామెంట్ బాక్స్. కొంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్లో కొంటాడు షేర్ని, ఎందుకంటే అమ్మో చూస్తున్నాడు, అది 10 రూపాయలు ఉన్నప్పుడు చూశాడు, 20 రూపాయలు ఉన్నప్పుడు చూశాడు, కొనలా, 30 చూసినప్పుడు కొన్నాడు, 40 చూడ ఇంకా పెరుగుతున్నామో పడిపోతున్నామో డౌట్తో, ఎప్పుడైతే 100 రూపాయలు కొన్నాడో అది 80 రూపాయలకు తగ్గుతుంది. అమ్ముతాడా? అమ్ముడు. లేదు లేదు, అది 100కి వచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు వచ్చింది, ఏదో పడింది, మళ్ళీ లేస్తుంది లే అనుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే క్యాలిక్యులేషన్ ఎక్కువైపోయి 110కి వెళ్ళిపోతుంది. అమ్ముతాడా? అప్పుడు మళ్ళీ గ్రీడ్. లేదు లేదు, 110 ఇంతకుముందంతా చూస్తాం కదా, 10 నుంచి 100 దాకా వచ్చిందంటే 100 నుంచి 1000 గ్యారంటీ వస్తుంది, అది హోపా అనాలిసిస్? సార్ హోప్ ఆర్ అనాలిసిస్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హోప్ ఇప్పుడు చెప్పండి, హోప్ ఇస్ ఎ ఎమోషన్ ఆర్ లాజిక్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హోప్ అనేది ఎమోషనా లాజికా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. తర్వాత 110కి వస్తుంది, మళ్ళీ 100కి వస్తుంది, అమ్ముతాడా? అమ్ముడు. ఆశ, అయ్యో 100కి 100 ఎందుకు, మొన్న 110కి పోయింది కదా, అప్పుడు ఏదో న్యూస్ ఛానల్లో అక్కడో ఇక్కడో, లేదండి అది 130కి పోవచ్చు, 140కి పోవచ్చు, 150కి పోవచ్చు అనేసి చెప్తాడు. అప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ఆశ. ఇప్పుడు ఆశ, గ్రీడ్, ఇట్ ఈస్ ఎ ఎమోషన్ ఆర్ లాజిక్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, వీళ్ళని అడుగుతాడు, ఆ పలానా వీళ్ళని అడుగుతాడు, పలానా వాళ్ళని అడుగుతాడు, పలానా ఫేస్బుక్లో చూస్తారు, ట్విట్టర్లో చూస్తారు, ఇంక రకరకాల కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజన్లో ఉండి ఆ భయం లోపలిపోతుంది. అందుకని ఏ యాక్షన్ తీసుకోవాలి, అక్కడ కన్నా కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అనేసి దేవుడా దేవుడు స్టాక్ మార్కెట్ పడకూడదు, ప్రైస్ పెరగాలి అనుకుంటా ఉంటాడు. ఒకవైపు భయము, ఒకవైపు ఆశ. అమ్మాలంటే భయము, మళ్ళీ ఆ పెరుగుతుందేమో ఆశ, హోప్. ఇవన్నీ ఎమోషన్స్ ఆ లాజిక్స్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఆ ఎమోషన్స్ లాజిక్లో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తాయంటే, ఈ ఏ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ ఏ అనే అతను అమ్మేస్తున్నాడు. ఏ అమ్ముతుంటే డి లాంటి వాళ్ళు 100,000 మంది 1,000 మంది కొనుక్కుంటున్నారు. ఏం అనాలిసిస్ ఉండదు, అనాలిసిస్ అంటే లాజిక్, వాళ్ళంతా కొనేది ఎమోషన్స్తోనే కొనేసి అలా కొనుక్కుంటూ పెరుగుతుంది. ఈ విధంగా రకరకాల మెంబర్స్ ఎంటర్ అవుతారు. అప్పుడు ఇన్ఫర్మేషన్ బి వాడికి తెలుస్తుంది, బి వాడు కూడా అమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే బి అనే క్యాండిడేట్ కూడా అమ్మడం స్టార్ట్ చేస్తాడో మెల్లిగా ప్రైస్ పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు డి 100 కొన్నాడు కదా, అప్పుడు 80కి వస్తుంది, అమ్మచ్చు కదా, అమ్మడు. అమ్మో లేదు, ఇంకా పెరిగితే బాగుంది, నేను పలానా చోట 60 తాయెత్తు కట్టించుకొని వచ్చాను, ఆయన తూ 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 అని ఉమ్మి నాకు తాయెత్తు కట్టినాడు కాబట్టి నాకు బాగా జరుగుతుంది,
ఆయన ఉమ్మి కట్టినా ఉమ్మకొండ కట్టినా జరిగేది అంతే. అందుకే అంటారు ఇండియాలో లాజికల్ కంటే మ్యాజికల్ ఏది, అదేదో సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో అంటాడు, మన ఇండియాలో మ్యాజికల్కే ఎక్కువ వాల్యూ లాజికల్ కంటే అని. లేకపోతే ఎవడో తుమ్మి బాటిల్లో తుమ్మి తూ 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 అని మెత్తి తాగిస్తే పిల్లలకి ఆరోగ్యం బాగుపడేటట్లుంటే అందరూ ఉమ్మచ్చు కదా. ఇక్కడ ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు, లాజిక్ ఉపయోగించండి. తాయెత్తులు కడితే జ్వరాలు తగ్గిపోతాయి, ఇది ఎక్కడ లేదు. అది మధ్యలో ఎవరో అమ్మేస్తున్నారు మీరు తీసుకుంటున్నారు సరే, ఇలా లెట్ ఇస్ నాట్ డిబేట్. ఇలా చేసుకుంటున్నప్పుడు ప్రైజ్ ఆ 80 నుంచి మళ్ళీ 70లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, అమ్మో ఇంకా పడిపోతుందిరా అని చెప్పి అప్పుడు అమ్మడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అమ్మడం స్టార్ట్ చేస్తాడు టక టక టక. అప్పటికి కథ ముగిసే పోయింది చివరికి మిగిలింది అనే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తాడు, నాయకన్లో సాంగ్. నీ గూడు చెదిరింది ఓ చిట్టి పావురమ్మ, ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు అనేసి. తర్వాత అమ్మేస్తాడా, అమ్మడు, మళ్ళీ బాధ లాస్ట్లో ఉంటుంది. తను రోజు చూసుకుంటూ ఉంటాడు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తూ ఉంటుంది, నిన్ను వీడని నీడను నేనే అని. ఇంకో స్టాక్లో కూడా మళ్ళీ అదే ఫండ, మళ్ళీ అదే ఫండ, మళ్ళీ ఈసారి న్యూస్ బాగా చూడాలి అనుకుంటాడే కానీ అనాలిసిస్ బాగా చేయాలని అనుకోడు. చూడండి 18 ఏళ్ళు 20 ఏళ్ళు కొంతమంది మార్కెట్లో ఉన్నారు, ఎప్పుడూ లాసుల్లోనే ఉంటారు, ఇప్పుడు మార్కెట్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బెంగాల్లో ఒక సామెత ఉంది, నాస్తే నా జాన్లే ఉఠానే దోషని, ఆడలేక మధ్యలో ఓడన్నాడు అంట. ఎస్, హౌ మెనీ ఆఫ్ అగ్రీ విత్ మీ? ఎమోషన్ ఇంపార్టెంటా, లాజిక్ ఇంపార్టెంటా స్టాక్ మార్కెట్లో? రైట్, లాజిక్తో అనాలిసిస్ చేయాలి, ఎమోషనల్ బ్యాలెన్స్తో ఉండాలి. ఇలా ప్రైస్ మళ్ళీ ఏం జరుగుతుంది, ప్రైస్ మళ్ళీ పడడం స్టార్ట్ అయ్యింది. ఇటువంటి వాళ్ళంతా చుక్కలు రాలంటే అనాలిసిస్ చేయకుండా ఉన్న వాళ్ళు చుక్కలు రాలంటే సీలో కూడా కొంతమంది అనాలిసిస్ చేస్తారు, కొంతమంది మళ్ళీ కిందకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏ ఎంటర్ అవుతారు, మళ్ళీ ఏ ఎంటర్ అవుతారు, తర్వాత మళ్ళీ బి ఎంటర్ అవుతారు, మళ్ళీ సి ఎంటర్ అవుతారు. రైట్, ఈ విధంగా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతుంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ టాపిక్ చాలా యూస్ఫుల్గా ఉంది, నాకు నిజంగా యూస్ఫుల్గా ఉంది అనుకున్న వాళ్ళు టైప్ చేయండి, రియలీ దిస్ టాపిక్ ఈజ్ యూస్ఫుల్ అని టైప్ చేయండి. నెక్స్ట్ చెప్తారు ప్రైస్. ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ చెప్పాం, బోనస్ షేర్స్, డివిడెండ్స్, రైట్స్ ఇష్యూస్, స్ప్లిట్, బైబ్యాక్ షేర్స్, అవి కంపెనీలు చేసేవి. కొన్ని ఎకానమీ చేసేవి కూడా అనుకున్నాం, ఏంటి రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో అని. రైట్, అలాగే ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైస్ పడుతుంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వల్ల పడుతుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వల్ల పడుతుంది, ఇండెక్స్ ఇండస్ట్రియల్ ప్రైస్, ఇవన్నిటిని కలిపితే 3 ఫ్యాక్టర్స్లో దాన్ని డివైడ్ చేయొచ్చు. మూడే 3 ఫ్యాక్టర్స్. హౌ మెనీ ఆఫ్ వాంట్ దట్ 3 ఫ్యాక్టర్స్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఐ వాంట్ ద 3 థింగ్స్. మొత్తాన్ని చేస్తే 3 ఫ్యాక్టర్లో టైప్ చేయొచ్చు. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఎంతమంది కావాలి. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చుతుంటే ఇప్పటికిప్పుడే షేర్ చేసుకోండి, లింకులు కొట్టండి, లైకులు కొట్టండి బాసు. అప్పుడప్పుడు లైకులు కొడితే మాకు సంతోషం, మా టీం చాలా సంతోషపడతారు. మా టీంకి ఏమీ లేదు, టీలు కాఫీలు కూడా అక్కర్లేదు సార్, లైకులు వస్తున్నాయి సార్, లైకులు వస్తున్నాయి సార్, ఎంత సంతోషమో. మా టీంలో నిజంగా జస్ట్ 18 ఇయర్స్ కంప్లీట్ చేసిన చాలా బీద పిల్లల్ని మేము తీసుకున్నాం. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, సంతోషంతో వచ్చి చెప్తారు సార్, సార్ మా దానికి లైకులు పెరిగా సార్, ఎంత సంతోషం వాళ్ళకి. ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా మనం ఎదుటి సంతోషపెట్టచ్చు. కొట్టండి, టైప్ కామెంట్ చేయండి, ఇదంతా నాదేం లేదండి, అంతా మా టీం ఎఫర్ట్. యాక్చువల్గా నేను చాలా రోజులుగా యూట్యూబ్ వీడియోలు చేయాలనుకున్నా, నా వల్ల కాలేదు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై టీమ్. అలాగే నాకు డిజిటల్ మార్కెటింగ్ ఏమీ తెలియదు, డిజిటల్ మార్కెటింగ్లో నాకు హెల్ప్ చేసిన మా గురువు గారి పేరు చెప్పాలనుకుంటున్నాను. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఆయన పేరు జోగేష్. ఆయన నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్పించాడు. రియల్ మై ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఎలాగో డిజిటల్ మార్కెట్ కూడా అలాగే నేర్చుకోండి, ఎవరైనా తెలియకపోతే నేర్చుకోండి, రియలీ వండర్ఫుల్ థింగ్స్. అండ్ ప్రపంచం మారినట్టు మనం మారాలి. ఆయన జోగేష్ అనే అతను గాయత్రి డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అని యాక్చువల్గా అరౌండ్ 4 ఇయర్స్ బ్యాక్ ఆయన కోచింగ్ ఇచ్చాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ కోచింగ్, రియలీ అమేజింగ్ కోచింగ్. ఆయనే నాకేం డబ్బులు ఇవ్వలేదండి, ఒక గురువుగా ఆయన చేశాడు కాబట్టి దీంట్లో చెప్తున్నా, అది యూట్యూబ్ లైవ్లో చెప్తున్నా. ఏదైనా నేను పక్కన కెమెరా చేయట్లేదు, ఆయన లేను కూడా లేదు, ఈరోజు స్పాంటేనియస్గా వచ్చింది. సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, సారీ మగవాళ్ళని బ్యూటిఫుల్ కాదు, హ్యాండ్సమ్ అన్నారు, హ్యాండ్సమ్ కాదు, ఆయన బై హార్ట్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం కోచింగ్ తీసుకున్నా, ఇప్పటికీ ఆయన ఏదైనా క్వశ్చన్ అడిగితే అప్డేట్ నాలెడ్జ్తో భలే డీటెయిల్గా హెల్ప్ చేస్తాడండి. ఆయన యాక్చువల్ చెప్పింది నాకు 10 డేస్ అన్నాడు, కానీ ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు కూడా నాకు కోచింగ్ ఏదన్నా ఉందంటే ఆయన ప్రోత్సాహమే. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ జోగేష్. నేను ఏదన్నా స్టాక్ మార్కెట్లో కానీ డిజిటల్ మార్కెటింగ్లో నాకు వచ్చిందంటే ఫ్యాన్ బేస్ అంతా ఆయనదే. యాక్చువల్గా జోగేష్ నెంబర్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు, రియలీ జోగేష్ డిజిటల్
మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మా మొబైల్ నెంబర్కి టైప్ చేయండి, వాళ్ళు పంపిస్తారు. మీరు ఆయనతో మాట్లాడుకోండి, నాకేం 1 రూపాయి కమిషన్ వద్దు, మీరే డైరెక్ట్గా మాట్లాడుకోండి. 7032804888 లేదా 5888 నంబర్కి వాట్సాప్ పెట్టండి, జోగేష్ డిజిటల్ మార్కెటింగ్ నంబర్ కావాలి అని. ఇన్ఫ్యాక్ట్ అట్ ప్రజెంట్ మా స్టాఫ్ దగ్గర కూడా లేదు, రేపు మీ అందరికీ ఆయన పంపిస్తాడు వాళ్ళందరికీ. లేదంటే మా బ్రాడ్కాస్ట్లో పెడతాను, రేపు ఇక్కడ కూడా మేము టైప్ చేస్తాం, లేదంటే బ్రేక్ టైం తర్వాత మీకు టైప్ చేస్తాం. క్లియర్? యా, నౌ లెట్ అస్ గో ఇన్ టు నెక్స్ట్ సెషన్. మై ఫ్రెండ్స్, స్టాక్ ప్రైస్ ఎందుకు పెరుగుతుందంటే 3 రీజన్స్ అండి. ఒకటి గ్రోత్, కంపెనీలో గ్రోత్ అంటే న్యాచురల్ గ్రోత్. ఉదాహరణకు ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, మా ఒకటి కంపెనీ ఉంది, పోయిన సంవత్సరం అనుకుందాం 10,000 కార్లు సేల్ అయ్యాయి, నెక్స్ట్ ఇయర్ 20,000 కార్లు సేల్ అయితే కంపెనీకి ప్రాఫిట్స్ పెరుగుతాయా తగ్గుతాయా? ప్రాఫిట్స్ పెరుగుతాయి, అది ఆర్గానిక్ న్యాచురల్ గ్రోత్. గ్రోత్ వల్ల పెరిగితే అది ఓకే. అందుకని ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ పెరిగిందంటే చెక్ చేసుకోండి, ఇన్కమ్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి, ప్రాఫిట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి, సేల్స్ చెక్ చేసుకోండి, ఓకే గ్రోత్ పెరిగిందా లేదా. అలాగే ఒక కంపెనీకి ప్రోడక్ట్స్ తక్కువ సేల్స్ అయిపోయాయి అనుకుందాం. ఒకప్పుడు కొడాక్ 150 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఎక్కడ పోయింది? దే ఆర్ నాట్ అప్డేటింగ్ విత్ ద థింగ్స్. కొడాక్ హ్యాస్ గాన్, బాంబే డయింగ్, వండర్ఫుల్ కంపెనీ ఎక్కడుంది? ఆల్విన్, స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ ఎక్కడుంది? ఆల్విన్ హెచ్ఎంటీ ఎక్కడుంది? బికాస్ దే ఆర్ నాట్ మ్యాచ్ అప్ విత్ ద టైమ్. వాచ్లు అయిపోయింది ఇండస్ట్రీ అనుకున్నారు, కానీ అదే టైంలో టైటన్ వచ్చింది. టైటన్ క్లిక్ అయింది, మళ్ళీ హెచ్ఎంటీ ఎందుకు క్లిక్ కాలేదు? ఒకప్పుడు ఆల్విన్ అంటే సూపర్ అనుకునేవాళ్ళు, ఎందుకు క్లిక్ కాలేదు? రీజన్స్ ఏమన్నా అనుకోండి, అది గవర్నమెంట్ కంపెనీ ఏదన్నా ఉండొచ్చు. బిజినెస్ ఇస్ బిజినెస్, పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే, కస్టమర్ ఇస్ ద కింగ్. కస్టమర్కి సరిపోయేటట్లు నువ్వు ఇవ్వలేదు అంటే అది ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ యూ విల్ బి అవుట్డేటెడ్. ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యూ విల్ బి అవుట్డేటెడ్. ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యూ విల్ బి అవుట్డేటెడ్. సేమ్ థింగ్ మీరు కూడా ఏజ్లో మీ లైఫ్ ఎంతమందికి యూస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ బి యూస్ఫుల్ బి యూత్ఫుల్. ఐ రిపీట్, ఇఫ్ యూ వాంట్ బి యూస్ఫుల్ బి యూత్ఫుల్. గ్రోత్ వల్ల వస్తుంది. రెండో ప్రైస్ ఏంటంటే సెంటిమెంట్. ఏంటండి సెంటిమెంట్? సెంటిమెంట్ అనేది లాజిక్ ఉండదు, ఎందుకో పిచ్చోళ్ళు పోయినట్టు పోతుంటారు. ఉదాహరణకి నేను చెప్తాను, ఇక్కడ ఒక వారన్ బఫెట్ కోట్ కూడా చెప్తాను సెంటిమెంట్ గురించి. వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ బీ గ్రీడీ, వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ బీ ఫియర్ఫుల్ అంటారు. అంటే వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ బీ గ్రీడీ అంటే ప్రజలు భయంతో పరిగెడుతుంటే మీరు ధైర్యంగా ఒక అడుగు ముందు, అంటే ఆశతో ఒక అడుగు ముందేయాలంట. అలాగే వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ బీ ఫియర్ఫుల్, ప్రజలందరూ దురాశతో పరిగెడుతుంటే అప్పుడు భయంతో ఒక అడుగు వెనక్కి వేయండి. ఎందుకంటే సెంటిమెంట్ వల్ల కూడా ఒక్కోసారి ప్రైసులు విపరీతంగా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఏ రాష్ట్రాన్ని కించపరచడం, ఏ పొలిటికల్ పార్టీని చేయడం కాదు, దయచేసి మధ్య మధ్యలో క్లిప్పింగ్లు కట్ చేసి నా పరువు తీయక. 2012 మధ్యలో హైదరాబాద్లో స్టాక్ మార్కెట్ కదా, రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పడిపోయింది. ఎందుకంటే అప్పుడు ఏదో వచ్చేసారు, స్టేట్ వచ్చేసిందంటే నక్సలైట్లు వచ్చేస్తారు, కరెంట్ ఉండదు, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, ఇదే ఏదేదో చెప్పారు. బై ది వే, నేనేం కేసీఆర్ ఫ్యాన్స్ కాదు, కేటీఆర్ ఫ్యాన్స్ కాదు, తెలంగాణకు అగేన్స్ట్ కాదు, తెలంగాణకు ఫేవరబుల్ కాదు, ఆంధ్రాకు అగేన్స్ట్ కాదు, ఆంధ్రాకు ఫేవరబుల్ కాదు. ఐ మీన్ న్యూట్రల్ మ్యాన్. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ క్రియేటెడ్ ల్యాండ్, మ్యాన్ క్రియేటెడ్ బౌండరీస్. ఐ రిపీట్, గాడ్ క్రియేటెడ్ ల్యాండ్, మ్యాన్ క్రియేటెడ్ బౌండరీస్. సో డెవలప్మెంట్ కోసం ఏం చేసినా అది లెటస్ కమ్. అప్పుడు మార్కెట్లో విపరీతంగా మార్కెట్ ప్రైస్లు పడిపోయాయి. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి చాలామందికి చెప్పాను, బాబు స్టాక్ హైదరాబాద్ ఎక్కడికి పోదు, ఎందుకంటే హైదరాబాద్లో ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, ఇంత ఆల్మోస్ట్ 1 crore పాపులేషన్, అయినా సరే కొంతమంది చూసారా హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్మేసి వేలం వేరిగా అమ్మేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రైజులు విపరీతంగా పడి అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు లేరు, విపరీతంగా పడ్డాయి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆల్మోస్ట్ ఒక 48 lakhs ఉన్న ప్రాపర్టీ 23 lakhs నేను కొన్నాను. వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ బీ గ్రీడీ. ఆ తర్వాత ఇంకొక ఊర్లో విపరీతం వేలం వేరిగా కొన్నారు, ఆ తర్వాత ఢమాల్ అయిపోయింది, దాని గురించి నో కామెంట్స్. అలాగే ఇప్పుడు ఇంకో ఊర్లో వేలం వేరిగా కొంటున్నారు, అది కూడా పడుతుంది, దాని గురించి కూడా నో కామెంట్స్. మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. రైట్, ఇప్పుడు ఈ కారణాల వల్ల మనకు మార్కెట్, ఒకటి గ్రోత్ అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ప్రైస్ పడినా, దేనివల్ల ప్రైస్ పెరుగుతుందంటే గ్రోత్ పెరగాలి, ప్రైస్ పడిపోతుందంటే గ్రోత్ పడిపోవాలి, చెక్ చేసుకోండి. అలాగే సెంటిమెంట్ గురించి చెప్పాం. నెక్స్ట్ వచ్చి లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాం కదా రెపో రేట్, రెపో రేట్ కానీ మార్కెట్లో అమ్మకాలు కొనడాలు ఎక్కువ జరిగినప్పుడు
బ్యాంకు లోన్ రేట్ బాగా తగ్గించాయి అనుకోండి, ఎక్కువ మంది కొంటారు, అంటే లిక్విడిటీ మూమెంట్ ఎక్కువైంది కదా. కాబట్టి ఈ మూడిట్లో చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సార్ స్టాక్ పడిందంటే గ్రోతా, లిక్విడిటీ అయినా సెంటిమెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను, హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అదాని షేర్స్ పడిపోయాయి, అవి సెంటిమెంట్ వలన దేనివల్ల పడ్డాయి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒక వారం రోజులు అంత ప్రైస్ పడింది, ఇప్పుడు అంటే వారం రోజుల్లో అదానికి అంత లాస్ వచ్చిందనా, అక్కడ ఇంపోర్ట్ అయింది గ్రోత్, లిక్విడిటీ సెంటిమెంట్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే కొన్ని ఐపీఓలు వచ్చాయి, జొమాటో కానీ పేటిఎం కానీ, ఐపీఓలు వచ్చి ఓవర్ హైప్తో పటపటపట కొనేశారు, అది సెంటిమెంట్తో కొన్నారా గ్రోత్ ఫ్యాక్టర్తో కొన్నారా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కాబట్టి స్టాక్ మూడు కారణాల వల్ల పడడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. ఎందుకు, ఈ మూడు పాయింట్స్ టైప్ చేయండి, ఒకటి గ్రోత్, రెండు లిక్విడిటీ, మూడు సెంటిమెంట్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒక చిన్న విరామం. మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. రియలీ ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నారండి మీరు నేర్చుకోవడంలో, రైట్? గుడ్ 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 మై ఫ్రెండ్స్. ఇప్పుడు జోగేష్ గారి నంబరు మా గురువు గారు, నేను స్టాక్ మార్కెట్లో ఏమన్నా, స్టాక్ మార్కెట్ ఒకటి, డిజిటల్ మార్కెట్ ఒకటి, ఆయన కూడా నాకు చెప్తూనే ఉంటాడు, కైలాస్ యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ టైమ్, కొత్త కొత్త మనం నేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం, మన పిల్లల్లో కానీ ఫ్యామిలీలో కానీ అవుట్డేటెడ్ కాకూడదు అంటే కొత్తగా నేర్చుకోవాలని. రియలీ హ్యాస్ మోటివేటెడ్ అండ్ ఎక్సలెంట్ డిజిటల్ మార్కెటింగ్. స్లోగా చెప్తాడు, మార్కెట్లో వాళ్ళతో చెప్పినట్టు అంత ఫాస్ట్గా ఉండడు, కానీ స్లోగా చెప్పినా చాలా జాగ్రత్తగా చాలా డీటెయిల్గా చెప్తాడు. అండ్ ఇంకా మా గురువు గారికి నేను ఇచ్చే గురుదక్షిణ, ఏమి దీంట్లో మే కమిషన్ గిమిషన్ ఏమంటుంది, డైరెక్ట్గా మీరే మాట్లాడుకోండి, ఏలాగైనా ఫోన్ చేసి మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏదైనా డౌట్స్ వస్తే ఆయన అడగండి, ఫోన్ చేస్తాడు, మీకు హెల్ప్ చేస్తారు. సో దట్ చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. రైట్, నౌ లెటస్ గో ఇన్ టు నెక్స్ట్ థింగ్. ఇక్కడ మూడు అనుకున్నాం, నౌ లెటస్ గో ఇన్ టు ఫస్ట్, ఈ స్టాక్స్ ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుందని. నౌ టూ అనాలిసిస్ గురించి మనం అనుకున్నాం ఆల్రెడీ, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఈ రోజు నుంచి ఫండమెంటల్ అనాలిసిస్లోకి దిగేద్దాం. రైట్, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం. సో ఫండమెంటల్ అనాలిసిస్ కొన్నాళ్ళు లాగుతాను, ఎన్నాళ్ళు జరుగుతుందో నేను చెప్పలేను ఎగ్జాక్ట్గా, 5 రోజులు పట్టచ్చు, 6 రోజులు పట్టచ్చు. నాకేంటంటే డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద టైం. రైట్, ఒకసారి చెప్పాము కాబట్టి పూర్తి నేర్పించేసి వెళ్తా, అంటే పూర్తి కాకపోయినా కనీసం శాయశక్తుల. రైట్, ఫస్ట్ ఒక డౌట్ ఏమండి, నేను ఫండమెంటల్ అనాలిస్ట్ అవ్వగలనా, ఎంతమందికి డౌట్ ఉంది, క్వశ్చన్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను ఫండమెంటల్ అవ్వగలనా, నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా, నేను ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటానండి, నా వల్ల నేను చేయగలనా అని కొందరు. సార్ నేనైతే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లోంచి కాదండి, అస్సలు నాకే ఫైనాన్స్ తెలీదు, నేను అవ్వగలనా, ఒక డౌట్. ఎస్, ఎంతమందికి డౌట్ ఉంది టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐఎమ్ హ్యాంగ్ ఎ డౌట్ వెదర్ ఐ కెన్ బికమ్ ఫండమెంటల్ అనాలిసిస్ అనలిస్ట్, అవ్వగలనా, టైప్ చేయండి. బై ది బై, ఇంకా ఇంకోసారి చూపించమని కామెంట్ వచ్చింది, జోగేష్ గారి డిజిటల్ మార్కెటింగ్ ఆయన నంబర్ 8919193756. ఐ రిపీట్, 8919193756, జోగేష్ డిజిటల్ మార్కెటింగ్. హీ స్టేస్ ఇన్ హైదరాబాద్. ఇల్లు, అడ్రస్, ఆధార్ కార్డు, ప్యాన్ నంబర్ అన్నీ చెప్పమంటారా, వద్దులేండి, ఆయన అడిగి తీసుకోండి, ఆయన డీటెయిల్స్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు ఆయనకు కూడా తెలియదు నేను చెప్తున్నట్లు, హీఈస్ నాట్ వాచింగ్. చెప్పేశాను ఏమో, రేపు ఆయనతో నేను తిట్లు తినాల్సి వస్తుందేమో, తిట్లు తిట్టి తింటాను, మీ ఇష్టం. రైట్, యా, నెక్స్ట్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, నేను కెన్ ఐ బికమ్ ఫండమెంటల్ అనలిస్ట్ అనేదే కదా డౌట్. ఫస్ట్ మై ఫ్రెండ్స్, వెరీ సింపుల్, ఫండమెంటల్ అనాలిసిస్కి పెద్ద ఇదేం అక్కర్లేదు, సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్. ఎమోషన్స్ తీస్తే చేయొచ్చు. ఎస్, మనకేంటంటే మిస్కన్సెప్షన్ ఉంది, ఫండమెంటల్ అనాలిస్ట్ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాలి, ఎంబీఏ చేసి ఉండాలి, ఏం అక్కర్లేదు. ఇప్పుడు వంట చేయాలంటే మీరు హోమ్ సైన్స్ చదవాలనా, అగ్రికల్చర్ చేయాలంటే ఏజీ ఎంఎస్సీ ఏజీ బీఎస్సీ చేయాలనా, లేదు కదా, అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ ఇస్ డిఫరెంట్, ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్. క్వాలిఫికేషన్కి ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంది. క్వాలిఫికేషన్ అనేది సిలబస్ ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితే చేయలేము. నన్ను కూడా చాలామంది అంటారు, సార్ మీ వర్క్షాప్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారా అంటారు. నేను అంటాను, హూ యామ్ ఐ టు సర్టిఫై యూ, యు ఆర్ ఆల్రెడీ బ్రిలియంట్, యు ఆర్ ఆల్రెడీ జీనియస్, హూ యామ్ ఐ టు సర్టిఫై యూ. సో అందుకే నేను ఎప్పుడు ఎక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వను. ఎడ్యుకేషన్ అనేది లైఫ్లో వచ్చేది, రైట్? క్వాలిఫికేషన్ అనేది నాలెడ్జ్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ అనేది విజ్డమ్ ఇస్తుంది. ఏది బెటర్ చెప్పండి, నాలెడ్జ్ బెటరా విజ్డమ్ బెటరా? నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. అఫ్కోర్స్
అఫీషియల్గా గవర్నమెంట్ ప్రకారం చేయటము అది వేరే పక్కన పెట్టండి, మీ వరకు మీరు అవ్వచ్చు. కాబట్టి ఒకటి, సో ఎవరైనా చేసుకోవచ్చు. మూడే మూడు, మీకు ఇవి వచ్చా రాదా తెలిసి చెప్పండి. ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివైడెడ్ బై, ఈ నాలుగు క్యాలిక్యులేషన్స్ వచ్చా చాలు, యూఆర్ క్వాలిఫైడ్, 8th క్లాస్ పాస్ అయితే చాలు. కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా వచ్చింది, అదే పెద్ద హైఫై సైన్స్ ఏం అక్కర్లేదు. ఇక్కడ గ్రామర్ కాంపిటీషన్ ఏం పెట్టట్లేదు, స్పెల్ బీ కాంపిటీషన్ అస్సలు లేదు, గుడ్ న్యూస్. ఏమి ఎగ్జామ్స్ టెస్ట్లు ఏం పెట్టరు, మీరే సొంతంగా నేర్చుకోవచ్చు. సో టు బికమ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటంటే, కొన్ని బేసిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము, అలాగే బిజినెస్ల గురించి అర్థం చేసుకునేటట్టు ఉండాలి. బిజినెస్లు ఏముంటాయండి, ప్రాఫిట్ లాస్, ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది, సింపుల్ బిజినెస్ గురించి. ఏమక్కర్లేదు, మీ ఇంటి పక్కనున్న టీ కొట్లో వాడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని మీరు గెస్ట్ చేయగలిగితే చాలు. మీ ఇంటి పక్కనున్న చిన్న రోడ్ సైడ్ ఇడ్లీ బండిలో కానీ, బండి దోశలో కానీ, పానీపూరి షాప్లో కానీ వాడికి ప్రాఫిట్ వస్తుందా లేదా అని మీరు గెస్ట్ చేయగలుగుతారా? ఎంతమంది గెస్ట్ చేయగలరు? టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. గెస్ట్ చేస్తే చాలు. ఇప్పుడు ఒక చిన్న చెప్తాను, దాని మీద ఆన్సర్ రాయండి. 6+3=2 ఆన్సర్ ఏంటో రాయండి. ఆన్సర్ రాయగలిగితే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు, దట్స్ ఆల్. అదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఎందుకు అనవసరంగా భయపెట్టేసారు ప్రజల్ని. రైట్, ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఓకే కైలాష్ గారు, నాకు ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్లో నేను మాస్టర్, టెక్నికల్ అనాలిసిస్ నాకు వచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్ అవసరమా అడుగుతారు. అవసరమా? ఆల్రెడీ నాకు టెక్నికల్ అనాలిసిస్ వచ్చి నేను ఫండమెంటల్ అనాలిసిస్ అవసరమా అంటే ఎస్ మై ఫ్రెండ్స్. టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే క్విక్ స్నాప్షాట్ లాంటిది ఇస్తుంది, ఇలాగా జస్ట్ అదొక ట్రైలర్ లాంటిది. టీజర్ చూసి సినిమా బాగుందా లేదా అని చెప్పలేం కదా, అది ఐడియా ఇస్తుంది స్నాప్షాట్. టెక్నికల్ అనాలిసిస్ వచ్చి సినిమా హైలైట్స్ చూసినట్లు, లేదా క్రికెట్ మ్యాచ్ వన్ డే మ్యాచ్ అయిన తర్వాత రాత్రి చూస్తాను నుండి హైలైట్స్ చూసినట్లు. అంటే ఏంటి హైలైట్స్? సినిమా మ్యాచ్ విన్ అయిపోయినావు, విన్ అయిందామా లూజ్ అయ్యామా దాన్ని హైలైట్స్ చూసిన టెక్నికల్ అనాలిసిస్. అదే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అంటే లూజ్ అవుతామా విన్ అవుతామా అని కూర్చొని చూసినట్లు మ్యాచ్. కాబట్టి టెక్నికల్ రెండు నేర్చుకుంటే మేలు. మళ్ళీ నేను చెప్తున్నా, ఫండమెంటల్ అనాలిసిస్ టెల్ యూ వాట్ టు బై, వాట్ నాట్ టు బై, అంటే కొనాలా వద్దా. వాట్ టు బై, వాట్ నాట్ టు బై అంటే కొనాలా వద్దా అని చెప్తుంది. కొనాలా వద్దా, కొనాలా వద్దా అని చెప్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది? ఎప్పుడు కొనాలి? తెలుగు నేను మీతోనే ప్రాక్టీస్ చేస్తున్నా, అదేంటో చాలా రోజులైంది. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇదేమో కొనాలా వద్దా, ఏది ఇంపార్టెంట్ చెప్పండి. ఫండమెంటల్ అనాలిసిసా టెక్నికల్ అనాలిసిసా? ఎస్, బోత్ ఆర్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. రెండిట్లో మాస్టర్ అవ్వమని చెప్పట్లేదు, అట్లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ అన్నా తెలుసుకోండి, క్లియర్. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు హైవేలో డ్రైవింగ్ చేయడం నేర్చుకోవాలి, లేదంటే నేను హైవేలోనే డ్రైవింగ్ నేర్చుకుంటాను, సిటీలో డ్రైవింగ్ నేర్చుకోను అంటే హైవే ఊర్లోకి వచ్చిన తర్వాత ఎవరు మీ బామ్మడి దిగిస్తారా? మీ బామ్మడిది ఉంటే పర్లేదు, లేదు పవన కింద సుబ్బారావు వస్తాడా, రాడుగా. కాబట్టి మనమే రెండు నేర్చుకోవాలి, రైట్, స్పీడ్ అండ్ స్లోప్. నెక్స్ట్, దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి? ఇంతకుముందు నేను చెప్పాను, ఒక దొంగ అయినా కూడా దొంగతనానికి పోయేటప్పుడు టూల్స్ అన్ని నేర్చుకొని పోతాడు, అవునా? ఆ టూల్స్ ఏమేమి టూల్స్ కావాలంటే వెరీ సింపుల్. ఒకే, ఫస్ట్ వచ్చి యాన్యువల్ రిపోర్ట్స్. యాన్యువల్ రిపోర్ట్ అంటే నేను ఏంటని నేను చెప్తాను, ఓకే? యాన్యువల్ రిపోర్ట్. నెక్స్ట్, ఇండస్ట్రీ డేటా. ఇండస్ట్రీ డేటా. నెక్స్ట్, న్యూస్. తర్వాత కొద్దిగా ఎంఎస్ ఎక్సెల్. ఇప్పుడు చెప్పండి, యాన్యువల్ రిపోర్ట్స్ గురించి నేను చెప్తాను, వాట్ ఈస్ వాట్ అనేది నేను చెప్తాను. ఇండస్ట్రీ రిలేటెడ్ డేటా కొంచెం తెలుసుకోవాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి? గూగుల్. గూగుల్ ముందు కదా. ఆ తర్వాత యాక్సెస్ టు న్యూస్. ఈ రోజు నుంచి వెల్త్ అవ్వాలనుకుంటే ఒక 6 నెలల పాటు సొల్లు న్యూస్ చదవడం మానేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈనాడు కానీ, సాక్షి కానీ నాకు తెలియదు, ఈనాడు పేజ్ చూశారు, ఫ్రంట్ పేజ్ చదవడం మానేయండి. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా ఫ్రంట్ పేజ్ అదే టైటిల్స్ మా గురువు గారు చాలా రోజుల క్రితం బలి వెలిగించారు. ఫ్రంట్ పేజ్లో ఏం ఉండదు, ఒక ముఖ్య నాయకుడు ఉంటాడు, ఆయనకు అపోజిషన్ వాడు ఉంటాడు, ఈ అపోజిషన్ ముఖ్య నాయకుడి మీద పేడేస్తాడు, ఆయన పేడను తీసుకొచ్చి మళ్ళీ లేదా ఆయన కరప్షన్ అంటాడు, మళ్ళీ వీళ్ళు ప్లేసులు మారుతాయి. ఈయన అపోజిషన్, ఈయన పైన ఉంటాడు, ఈయన అపోజిషన్, వాళ్ళ మీద వాళ్ళు వేసుకోవడం. 3 లారీలు ఢీ, 4 మంది ఠా,
జేఎన్టీయూలో విద్యార్థుల ఉద్యమం, ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థుల ఉద్యమం, ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఉద్యమం. అయినా రైట్, వ్యభిచారం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్, మధ్యలో గీత ఉంటుంది కాబట్టి అది ఏ న్యూస్లే కదా, మనకేం ఉపయోగమా పాడ. ఈ కొన్నాళ్ళు కారణాలు మానేయండి, డైరెక్ట్ బిజినెస్ పేజ్లోకి వెళ్ళి న్యూస్ చదవడం స్టార్ట్ చేసుకున్నాం. ప్రతి న్యూస్కి యూస్ఫుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా, ఒక న్యూస్ వచ్చింది అనుకుందాం, ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక 60,000 మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అనే న్యూస్ వస్తే దాని అర్థం ఏంటి ఆలోచించండి. 60,000 మందిని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళని ఈరోజు రిక్రూట్ చేసుకుంటారు, రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళని రిక్రూట్ చేయడానికి ఒక 2 మంత్స్ పడుతుంది, రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 3 మంత్స్ పడుతుంది, వాళ్ళు మళ్ళీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తే అదొక 1 ఇయర్ పడుతుంది, ఆ 1 ఇయర్ తర్వాత దాని ప్రోడక్ట్ అమ్మితే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత ఇన్ఫోసిస్కి ప్రాఫిట్స్ పెరుగుతాయా తగ్గుతాయా? ఒకవేళ మంచి ప్రోడక్ట్ అనుకుందాం, పెరుగుతాయా తగ్గుతాయా? అంటే ఈరోజు ఇన్ఫోసిస్ ఒక 60,000 మందిని మనం రిక్రూట్ చేసుకుందని మన న్యూస్లో వస్తే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇన్ఫోసిస్ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా? టైప్ ఇన్ కామెంట్ బాక్స్, కామన్ సెన్స్. అలాగే అనుకుందాం ఈరోజు ఒక స్టాక్ మార్కెట్ లిస్ట్ కంపెనీ అనుకుందాం, ఓకే, డౌ జ్యూస్ అనే కంపెనీ అనుకుందాం, ఊరిక లేదు డౌ జ్యూస్ అనే కంపెనీ. ఆ డౌ జ్యూస్ అనే కంపెనీ ఒక 20,000 మంది స్టాఫ్ని తీసేస్తున్నారు, ఆ డౌ జ్యూస్ అనే కంపెనీ ఆస్తులు అమ్మేస్తున్నారు అని న్యూస్ వచ్చింది. అంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది, ఇంకో 6 నెలల తర్వాత 20,000 మంది స్టాఫ్ని తీసేసారంటే వాళ్ళ అవుట్పుట్ ఇన్పుట్ అన్నీ పడిపోతాయి, రెండు విధాలుగా ఉంటుంది. అందుకే న్యూస్ ఈ టూల్స్ ఎనీ డిఫికల్టీ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. డిఫికల్టీనా కాదు కదా, ఈజీ మై ఫ్రెండ్స్. ఈ టూల్స్ చేయించుకుంటే దెన్ యూ విల్ గో ఇట్ టు నెక్స్ట్. ఇంకొక విషయం ఏమండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ వర్క్ అవుతుందా మై ఫ్రెండ్స్? ఎస్ ఇట్ విల్ వర్క్, ఇట్ విల్ వర్క్, ఇన్వెస్ట్మెంట్ విల్ వర్క్. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చెట్టు తోట, ఒక మామిడి తోట పెంచినట్లు, కొబ్బరి తోట పెంచినట్లు, ఒక బిజినెస్ని గ్రో చేసినట్లు, ఒక పిల్లోడిని పెంచి పెద్ద చేసినట్లు. మీ పిల్లోడిని బాగా పెంచి పెద్ద చేస్తే, మంచి అలవాట్లు నేర్పిస్తే రేపు అతను మీకు అసెట్ అవుతాడా లయబిలిటీ అవుతాడా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు అసెట్ అవుతుంది. అలాగే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్లో ఒక చిన్న విషయం చెప్తాను, ఇంపార్టెంట్ నోట్, స్క్రీన్ మీద చూడండి, వాట్ ఈస్ దిస్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, మీకేమర్థమైందో టైప్ చేయండి. ఏమర్థమైంది అది? ఏంటి దాన్ని చూస్తే ఏమర్థమైంది చెప్పండి, టైప్ చేయండి. ఏంటది మై ఫ్రెండ్స్? ఇది చైనీస్ బ్యాంబో అంటారు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ చైనీస్ బ్యాంబో సూపర్ స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో ఫస్ట్ రోజు ఏ కలర్ వస్తుంది దీని మీదకి? ఎల్లో కలర్. దీంట్లో స్పెషాలిటీ ఎన్నాళ్ళకి వస్తుంది తెలుసా? దీన్ని చైనీస్ బ్యాంబో అంటారు. ఎంతమందికి తెలుసా ఎన్నాళ్ళకు పంట చేతికి వస్తుందని? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ మీకు ఎవరైనా తెలిస్తే. యాక్చువల్గా మీకు పంట చేతికి రావడానికి 4 ఇయర్స్ అండ్ 6 వీక్స్ పడుతుంది. 4 ఇయర్స్ 6 వీక్స్ అంటే 4 ఇయర్స్ 6 వీక్స్లో పంట వస్తుంది. కనబడుతుందా? కనబడమైన పర్లేదులేండి. 4 ఇయర్స్ 6 వీక్స్లో పంట వస్తుంది. ఈ చైనీస్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ అంటే, 4 ఇయర్స్ దాని లెంగ్త్ ఎంత తెలుసా? 80 ఫీట్ పెరుగుతుందండి, 80 ఫీట్ పెరుగుతుంది. అది దాంట్లో ఉన్న స్పెషాలిటీ, 80 ఫీట్ ఆ బ్యాంబూ ట్రీ 80 ఫీట్ పెరుగుతుంది. రైట్, లెట్ అస్ సీ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ బ్యాంబూ ట్రీ. 80 ఫీట్ ఎన్నాళ్ళలో పెరుగుతుంది సార్? మొదటి సంవత్సరం చైనీస్ బ్యాంబూ మీరు తీసుకుని రండి, ఇంట్లో పెట్టండి, మీ ఊరైనా ఎవరైనా సరే కోస్తా జిల్లాలో రావచ్చు, బ్యాంబూ పెడతారు, అక్కడ పెడతారు, మొదటి రోజు నీళ్లు పోస్తారు, అది చిన్న పొదుగులా ఉంటుంది, 10 రోజులు 20 రోజులు ఆ తర్వాత వారం గడుస్తుంది, ఏం పెరగదు, అంతే ఉంటుంది మొలక. 6 నెలలు ఏం పెరగదు, కానీ చైనాలో వేస్తూనే ఉంటుంది దాన్ని, నీళ్లు పోస్తూనే ఉంటారు, నీళ్లు పోస్తారు, ఎరువు వేస్తారు, నీళ్లు పోస్తారు, ఎరువు వేస్తారు, నీళ్లు పోస్తారు, ఎరువు వేస్తారు, నీళ్లు పోస్తారు, ఎరువు వేస్తారు. అలా 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 3 ఇయర్స్ ఏం పెరగదు. 4 ఇయర్స్ వరకు నో గ్రోత్, 4 ఇయర్స్ నో గ్రోత్. ఒక్కసారి 4 ఇయర్స్ తర్వాత ఇంకా పెరగడం స్టార్ట్ అయితే 6 వీక్స్, జస్ట్ 6 వీక్స్ ఆల్మోస్ట్ 80 ఫీట్ వస్తుంది. 80 ఫీట్ అంటే ఎంత తెలుసా? మన బిల్డింగ్లు ఒక్కొక్కటి జనరల్గా 10 ఫీట్ ఉంటుంది. అంటే బాగా హైట్లు కడితే 10 ఫీట్ ఉంటుంది. 10 ఫీట్ అంటే ఎంత? ఒక ఫ్లోర్ 10 ఫీట్ అంటే 80 ఫీట్ అంటే ఎంత అయినట్లు? ఎస్, 80 ఫీట్ అంటే ఎంత అయినట్టు మై ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ 8 స్టోరీ బిల్డింగ్ అంతా 6 వీక్లోనే పెరిగిపోతుంది. 6 వీక్స్లో పెరిగింది అంటే 6 వీక్స్లోనే పెరిగింది అంటారా? లేదు, దానికి కావలసిన బలమంతా కూడా అది గత 4 ఇయర్స్లో చెట్టు పెరగలేదా? పెరిగింది.
ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుంటుంది, ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుంటుంది గత 4 ఇయర్స్లో. దట్ ఈస్ ద బ్యాంబూ, చైనీస్ బ్యాంబూ ట్రీ. యాక్చువల్ చైనీస్ బ్యాంబూ ట్రీ నుంచి మన రియల్ లైఫ్లో కూడా చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ చేసి స్ట్రాంగ్ కంపెనీ ఏదైనా కంపెనీ పెడితే 1 or 2 ఇయర్స్లో ప్రాఫిట్ రాదు. మీరు బిజినెస్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, మినిమం 3 ఇయర్స్ వెయిట్ చేస్తారు. ఆ 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత చూస్తే బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది. ఈ చైనీస్ బ్యాంబూ అనేది చెప్పండి, 4 ఇయర్స్ చెట్టు పెరగలేదా, ఏం జరుగుతుంది? ఆ 4 ఇయర్స్ దాని గ్రోత్ పెంచుకుంటుంది. యాక్చువల్గా చైనీస్ బ్యాంబూ రియలీ దాని నుంచి ఒక 6 పాయింట్స్ నేను లైఫ్లో నేర్చుకున్నా. 6 పాయింట్స్ కావాలంటారా వద్దంటారా? 6 పాయింట్స్ మీరు ఈ లైఫ్లో కన్నా పెట్టుకున్నారంటే లైఫ్ కూడా బ్యూటిఫుల్ అయిపోతుంది. ఎంతమంది కావాలా 6 పాయింట్స్? 6 లెసన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ ద బ్యాంబూ ట్రీ, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నిజంగా ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు అప్లై చేశారంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్. 8 ఫ్లోర్స్, ఎస్ 8 ఫ్లోర్స్ హైట్ పెరుగుతుంది. అంతా జస్ట్ 6 వీక్స్లోనే పెరిగేది. దాని నుంచి ఒక 6 వండర్ఫుల్ లెసన్స్ నేను నేర్చుకున్నాను. అది నేను స్టాక్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అవి కదా మీ పిల్లలకు నేర్పించండి. ఆ 6 లెసన్స్ విట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఎంతమంది కావాలండి మై ఫ్రెండ్స్? ఒకటి, ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సక్సెస్ డస్ నాట్ కమ్ రైట్ వే. అంటే ఆన్ ద స్పాట్ ఎప్పుడు రాదు, ఆన్ ద స్పాట్ సక్సెస్ ఎప్పుడు రాదు. సక్సెస్ డస్ నాట్ కమ్ ఆన్ రైట్ వే. రైట్ వేలో ఆల్ ఆఫ్ సడన్ రాదు. ఇప్పుడు అల్లుఅర్జునే చూడండి, అల్లుఅర్జున్ క్లిక్ అయ్యాడంటే మొదట గంగోత్రి సినిమా చూసినప్పుడు వాడు వేస్ట్ గడు చెత్త గడు ఎందుకు పనికిరాదు అనుకున్నారు, వాడి ఫేసే బాగాలేదు అనుకున్నారు. బాబు ఇది మాత్రం కట్ చేసేయకండి బాబు, ఇంత మాత్రం షార్ట్లు పెట్టకుండా. కానీ ఆయన ఏం చేశాడు, ఆయనకున్న స్ట్రాంగ్ పాయింట్ మీద ఫోకస్ చేసుకున్నాడు. వాట్ ఈస్ స్ట్రాంగ్ పాయింట్? డ్యాన్స్, ఎస్, యాక్షన్. గ్లామర్ బాగాలేదన్నాడు, పర్వాలేదు ఫేస్ బాగాలేదు అనుకున్నాడు. డ్యాన్సు యాక్షన్ మీద ఫోకస్ చేసుకుంటూ పుష్ప లాంటి రోజు ఇచ్చారు. పుష్ప లాంటి రోజు చెప్పుకున్నాడంట, ఏమి ఎలాగో నేను నా ముఖం చూడడానికి బాగాలేదు, ఇంకొంచెం బాగా బాగుపోతుంది అంతే కదా, తగ్గేదేలా. మొత్తం దేశాన్ని గడగడలాడించాడు. ఇప్పుడు మనం అందుకే అంటున్నాం వీక్ పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ అడిగి, ఇది రైట్ వేలో సక్సెస్ రాదు. సెకండ్ వచ్చి, సక్సెస్ నీడ్స్ గ్రేట్ ఫౌండేషన్. సక్సెస్ కావాల్సింది గ్రేట్ ఫౌండేషన్ కావాలి. ఎంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ ఉంటే అంత స్ట్రాంగ్ సక్సెస్ అవుతుంది. ఈ ఓవర్ నైట్ సక్సెస్లు ఎప్పుడు నిలబడవు. ఒక అమ్మాయి ప్రియా వారియర్ అని వచ్చింది, అదేదో సినిమాలో టింగ్ అని కనుగొట్టింది, మొత్తం ఫేస్బుక్ స్టార్ అయిపోయింది, ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఎక్కడైంది? అవి బుడగలు లాంటివి, బుడగలు వస్తే బుడగలు బయలిపోతుంటాయి. ఫౌండేషన్ ఈజ్ మోస్ట్ స్ట్రాంగ్. ఎంతమంది అగ్రీ అవుతారు టైప్ చేయండి. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటారు. ఇప్పుడు మీ అబ్బాయిలు బీటెక్లో బాగా చదివారనుకోండి, జాబ్లో వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారా? లేదు. ఒకవేళ బీటెక్ ఏదో టైం పాస్ చేసుకొని పోయినాడు, జాబ్లో పోయిన తర్వాత ఇబ్బంది పడతారు. రైట్? ఎంతమంది ఇంపార్టెంట్ అండి, ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఫౌండేషన్ వేస్తున్నామా, ఇంకేం వేస్తున్నాం? ఎస్, దిస్ పాయింట్ ఈజ్ యూస్ఫుల్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫౌండేషన్. ఆ లెసన్ నేను నేర్చుకున్నా, అందుకే ఏ ఫీల్డ్లో పోయినా. ఇప్పుడు మీకు కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇద్దాం అనుకున్నా, కానీ ఓబిఎస్ నాకు రాదు, నేర్చుకొని టైం అయిన తర్వాత ఓకే చెయ్యగలను అని వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, సక్సెస్ ఈజ్ అబౌట్ ఆల్వేస్ యువర్ కన్సిస్టెన్సీ. ఎంత కన్సిస్టెన్సీ ఉంటే అంత సక్సెస్ వస్తుంది. కన్సిస్టెన్సీ ఉండాలి, కన్సిస్టెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ బాబు ఎందుకు సక్సెస్ అయ్యారనుకున్నాడు? మహేష్ బాబు అనగానే క్యూట్ ఫేస్ వస్తుంది, హ్యాండ్సమ్ గాయ్, బ్యూటిఫుల్, సూపర్ స్మైల్. ఎందుకు? కన్సిస్టెన్సీ. ఎప్పుడున్న మహేష్ బాబుని ఆయన ఫిజికల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ తగ్గుతుందా? పెరుగుతుందండి, ఇంకా తగ్గిపోతుంది. ఎందుకు? ఒక డైట్ సిస్టమ్ ఫాలో అవుతున్నాడు, పర్ఫెక్ట్ డైట్. పొరపాట్లు కూడా డీవియేట్ కాడట. మనమా కరెక్ట్గా జనవరి 1 రోజు డిసైడ్ చేసుకుంటాం, ఏమన్నా సరే ఈసారి హించేస్తాం, తగ్గిపోతాం, ఈసారి నేను మహేష్ బాబే అనుకుంటాం. వేసుకో, జనవరి 1 వరకు ఏం తినం. January 1st నుంచి 4th, 2nd, 3rd, 4th, 5th, 6th రోజు వచ్చేస్తుంది. 7th వస్తుంది ఏమి దినం, 8th వస్తుంది ఏమి దినం, 9th, 10th, 13th రోజు భోగి పండుగ వస్తుంది. తినకపోతే ఎట్లా? ఒక్క పూటగా తినేద్దాం, పట్టపట్టలా ఇచ్చేస్తాం. 10 రోజులు కూడా ఆ రోజు తినేస్తాం. సంక్రాంతి ఎంత తింటామంటే మన బతుకే గొబ్బెమ్మలాగైపోతుంది. లాస్ట్లో పశువుల పండుగకు వస్తే మనం తినే తిండికి పశువులు డిఫరెన్స్ ఉండదు. ఇంకా పశువుల పండుగ అంటే పశువులు పెట్టట్లా, పశువులు తినట్టు మనుషులు తింటున్నారు. కానీ కలలేమో మహేష్ బాబులాగా ఉండాలి. ఎస్, కాబట్టి కన్సిస్టెన్సీ. స్టాక్ మార్కెట్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, డీమ్యాట్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్ లేదో మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో
కావాలంటే ఈ నంబర్ నోట్ చేసుకోండి, 7032804888 7032805888. ఈ నంబర్స్ కాల్ చేయండి, 5888 ఈ నంబర్స్ కాల్ చేయండి, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. కన్సిస్టెన్సీ పెట్టుకోండి, రోజు నెలలో కనీసం 2000 అన్నా పెడదాం, 2000 అన్నా చాలు. 2000 పెట్టండి, 10000 పెట్టండి, 5000 పెట్టండి. సర్ప్లస్ అమౌంట్ ముందు చెప్పాను, ఏది వేస్ట్ చేస్తారో ఆ డబ్బులు. నెక్స్ట్ బ్యాంబూ ట్రీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, ఫోర్త్ పాయింట్ వచ్చి డోంట్ ఫర్గెట్ టు నర్చర్ యువర్ డ్రీమ్స్. మనకు డ్రీమ్స్ని మాటి మాటికి డ్రీమ్స్ మార్చకండి. డ్రీమ్ పెట్టుకున్నారంటే దాని మీదే వర్క్ చేయండి, డ్రీమ్ పెట్టుకున్నట్టు దాని మీద వర్క్ చేయండి, దాన్ని నర్చర్ చేయాలి. డ్రీమ్ అనేది ఒక చెట్టు లాంటిది, దానికి రోజు నిలిపేయాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు డబ్బు సంపాదించాలనుకున్నారు, ఎంతమంది సంపాదించాలనుకున్నారు, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీ శాలరీ కంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ సంపాదించాలని ఎంతమంది ఉన్నారు, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నా డ్రీమ్, ఎస్, నా శాలరీ కంటే నాకు స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు కావాలి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎంతమందికి ఉంది డ్రీమ్, దాన్ని నర్చర్ చేయండి. ఏం చేస్తాం, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, టూల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, కంటిన్యూస్గా ఉండండి. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కన్సిస్టెన్సీ, ఈరోజు వచ్చేది రేపు పోయేది కాదు అనుకోండి, ఒక 1 ఇయర్ పాటు నేను కన్సిస్టెన్స్గా. మీకు రోజు కన్సిస్టెన్సీ లేదా వారం కన్సిస్టెన్సీ పెట్టండి, వారంలో ఒకరోజు ఇన్వెస్ట్మెంట్ కోసం, వారంలో ఒకరోజు ట్రేడింగ్ కోసం. లేదు మంత్లీ పెట్టండి, ఈ ప్రతి నెలలో ఉంటాను, ప్రతి నెల చేసుకుంటాను. ఎంతమంది సంపాదించాలనుకుంటున్నారు, ఎస్. ఫిఫ్త్ వచ్చి బిలీవ్, నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రపంచం మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి. బ్యాంబో ట్రీనే గుర్తుపెట్టుకోండి, బ్యాంబో ట్రీనే మిమ్మల్ని చేస్తుంది. సిక్స్త్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెన్స్. ఒకసారి బ్యాంబో ట్రీ ఫార్మర్ లాగా ఆలోచించండి, చెట్టు రాదు, ఏం చూసినా అంతే ఉంటుంది చెట్టు, ఇంతే ఉంటుంది. 4 గంటలు వెయిట్ చేస్తాడు, 4 గంటల తర్వాత రావడం స్టాక్స్ వచ్చిందంటే అద్భుతమైన. అదే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి కూడా మన స్టాక్ మార్కెట్లో ఇటువంటివి వస్తాయండి. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఇటువంటివే. ఇటువంటి స్టాక్స్ వచ్చాయంటే ఒకసారి హెచ్డిఎఫ్సి షేర్స్ అంత అద్భుతంగా ఇచ్చాయి, ఎంఆర్ఎఫ్ అంత అద్భుతంగా ఇచ్చింది, పేజ్ ఇండస్ట్రీస్ అద్భుతంగా ఇచ్చింది. ఎవరెవరో కథలు విన్నాము, మన స్టోరీ కూడా రావాలి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఎస్, ఐ వాంట్ టు క్రియేట్ హిస్టరీ. మళ్ళీ చెప్తున్నా మై ఫ్రెండ్స్, ఎందుకు ప్రపంచంలో సక్సెస్ కావాలంటే 90% ఆఫ్ ది పీపుల్ రీడ్ ద హిస్టరీ, 10% ఆఫ్ ది పీపుల్ క్రియేట్ ద హిస్టరీ. నౌ యూ టెల్ మీ, యూ వాంట్ టు బీన్ 10% ఆర్ 90%? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఐ వాంట్ టు బీన్ 10%, ఐ వాంట్ టు క్రియేట్ హిస్టరీ. హిస్టరీ క్రియేట్ చేయాలంటే కమిట్మెంట్ కావాలి, యా, కమిట్మెంట్ కావాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే, ఇంపార్టెంట్ నోట్ చెప్తున్నా, ఇట్ షుడ్ బి లైక్ ఎ పెయింటింగ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి నేను చెప్తున్నాను, ఎలా అంటే పెయింట్ వేసి, పెయింట్ వేసిన తర్వాత ఏం చేయాలి, ఆరిందా లేదా వెయిట్ చేయాలి, అలా చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అంతేగాని ఆరిందా లేదా, ఆరిందా లేదా, ఆరిందా లేదా, వేలు పెట్టి వేలు పెడితే ఏమవుతుంది పెయింటింగు, ఏమవుతుంది టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. పెయింట్ ఏమవుతుంది, ఒక మొక్క వేసిన తర్వాత వచ్చిందా లేదా అని రోజు చెట్టు పీకి చూస్తే ఏమవుతుంది. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి పేషెన్స్ కావాలి, రైట్. నెక్స్ట్, అందుకే వారెన్ బఫెట్ అంటారు, ఇన్ ద స్టాక్ మార్కెట్ మనీ ఫ్లోస్ ఫ్రమ్ ఇంపేషెంట్ పర్సన్ టు పేషెంట్ పర్సన్. ఐ రిపీట్, ఇంపేషెంట్ పర్సన్ నుంచి పేషెంట్ పర్సన్కి డబ్బులు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో పోతాయంట, రైట్. కాబట్టి దీనికి ఈ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి, ఏమేమి అప్రోచెస్ అనేది చెక్ చేసుకుందాం. ఒకటి వచ్చి పర్స్పెక్టివ్ అంటారు, మీ పర్స్పెక్టివ్లో 3 రకాల అప్రోచెస్ ఉన్నాయి. ఆ పర్స్పెక్టివ్ వచ్చి మనం ఆల్రెడీ అనుకున్నాం, ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, దేంట్లోనే కన్సిస్టెన్సీ పెట్టండి. 2 టెక్నికల్ అనాలిసిస్, 3rd ఉంది, దాని గురించి ఇప్పుడొద్దు, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. నౌ లెట్ అస్ గో ఇన్ టు ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఆల్రెడీ మనం అనుకున్నాం, 2 లెవెల్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తామని. ఒకసారి చేశాం, కొంతమంది మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. 1 క్వాలిటేటివ్ అనాలిసిస్, 2 క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఏంటి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఏంటి అనేది, ఈ చేయడానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయడానికంటే ముందు 2 రకాల అప్రోచ్లు ఉన్నాయండి. ఫండమెంటల్ అనాలిసిస్లో ఉన్న 2 రకాల అప్రోచ్లు ఉన్నాయి. ఒకటి వచ్చి టాప్ టు బాటమ్ అప్రోచ్, 2rd బాటమ్స్ టు టాప్ అప్రోచ్ అంటాం. ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎకానమీని స్టడీ చేస్తారు, రైట్. ఎకానమీని స్టడీ చేసిన తర్వాత ఏ ఇండస్ట్రీ బాగుంటుంది అని స్టడీ చేస్తారు, 2nd ఇండస్ట్రీ, తరువాత కంపెనీలకు వస్తారు. దీన్ని ఏమంటారంటే టాప్ టు బాటమ్ అంటారు,
టాప్ నుంచి ఫస్ట్ ఎకానమీని స్టడీ చేశారు, రైట్? తర్వాత ఇండస్ట్రీని స్టడీ చేశారు, ఇండస్ట్రీని స్టడీ చేశారు, తర్వాత కంపెనీని స్టడీ చేశారు. ఇది టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. రెండో అప్రోచ్ జనరల్గా రీటైల్ ఇన్వెస్టర్స్, మీలాంటి వాళ్ళు కొత్తగా ఉన్నవాళ్ళు, ఐ ప్రిఫర్ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ కంపెనీని అనాలిసిస్ చేస్తారు. ఎందుకంటే వేల కోట్లు ఏం పెట్టరు కదా, మహా అంటే కోటి రూపాయలు పెడతారేమో అంతేగా నాకు తెలిసినంతవరకు, రైట్? ఒకట్లేండి, 10 కోట్లు పెట్టేవాళ్ళు నాలాంటి వాళ్ళ దగ్గర డైరెక్ట్ అప్రోచ్ అయిపోతారు, సార్ మేమంతా చదవడం చేసుకోవచ్చు, ఇది మంచిదే, ఎంతనా పెట్టి ఫస్ట్ కంపెనీ. తర్వాత ఏం చేస్తారు, ఆ ఇండస్ట్రీ బాగా ఉంటుందా లేదా అని చెక్ చేస్తారు. ఓకే, కంపెనీ బాగుంది, మంచి ఓనరే, చాలా మంచి ఓనరే, చాలా మంచోడే, టైప్ రైటింగ్ మిషన్ ఇండస్ట్రీ పెడతానంటాడు, గ్రో అవుతుందా? కామన్ సెన్స్ చెప్పండి, కాదు కదా. ఇండస్ట్రీ అయిన తర్వాత అప్పుడు ఎకానమీ చూస్తారు. ఓకే అమ్మా, బాగుంది, కంపెనీ బాగుంది, ఇండస్ట్రీ బాగుంది, కానీ మన ఎకానమీనే బాగలేదు, అటువంటిప్పుడు ఏం లాభం? ఇప్పుడు పోయి ఆఫ్రికాలో పోయి ఐఫోన్లు అమ్ముతానంటే ఎంత మంచి ఐఫోన్ అయినా ఎన్ని అమ్ముతాడు, ఎన్ని కొనుక్కుంటారండి? ఇథియోపియాలో, సొమాలియాలో 4 కొంటే ఎక్కువ, అవునా? ఇప్పుడు పోయి నేను పాకిస్తాన్లో పట్టు చీరలు అమ్ముతానంటే ఎవడు కొంటాడు పాకిస్తాన్లో పట్టు చీరలు? పట్టు చీరలు బాగుండొచ్చు, ఎక్కడ చెన్నైలో అమ్ముడుపోయిన పట్టు చీరలు కూడా పోవు పాకిస్తాన్లో, కాబట్టి ఎకానమీని చూస్తారు. క్లియర్? సో ఈ విధంగా అనాలిసిస్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్వాలిటేటివ్ ఏంటి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఏంటి అని చెక్ చేస్తాం. ఒకటి క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఫస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము, ఎక్కడ దొరుకుతుందని నీకు చెప్తాను. ఎనీ ఒకసారి స్మాల్గా రివిజన్ లాగా చేసుకుందాం, సో దట్ కొంతమంది అటెండ్ అయ్యారు. తర్వాత ఈ ఎకానమీ గురించి కూడా కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. మనం అనుకున్నాం కదా ఎకానమీ, దీని గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే ఇంకొంచెం డీటెయిల్గా మనం వెళ్ళిపోవచ్చు. ఈ ఎకానమీ అనాలిసిస్ చేసిన తర్వాత రేపు ఇంకొంచెం డీటెయిల్స్కి వెళ్దాం. రేపు మీరు చేయకముందు మీరు కొంచెం హోంవర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎకానమీలో ఏమేమి చూస్తారు, 3 పాయింట్స్ రాస్తాను. ఫస్ట్ ఎకానమీ గురించి రాస్తాను ఇక్కడ. ఎకానమీలో ఐ విల్ గో లిటిల్ బిట్ ఫాస్టర్ హియర్, ఎందుకంటే జనరల్గా బికాస్ వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చూస్తారు, ఏదో మీకు కూడా కొంచెం ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏం చేస్తారు, జీడిపి. జీడిపి అంటే మీకు తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు. రెండోది వచ్చి సెక్టోరియల్ అనాలిసిస్ అంటారు, అంటే ఏ సెక్టర్ పెరగచ్చు, ఏ సెక్టర్ తగ్గచ్చు అని బ్రాడ్ అనాలిసిస్ ఉంటుంది. అది ఒక పెద్ద టాపిక్, ఐ విల్ మేక్ ఇట్ టు బ్రీఫ్. తర్వాత ఫారిన్ పాలసీస్ నోట్ చేసుకుంటారా, మనం నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ గూగుల్లో వెతికి మీరు ఇంకొంచెం డీటెయిల్గా తీసుకోవచ్చు. ఫారిన్ పాలసీస్, ఇంతకుముందు మనం అనుకున్నాం ఇన్ఫ్లేషన్, ఎందుకంటే ఫారిన్ పాలసీస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని కంపెనీస్ ఏమో వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటుంటాయి, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి, కొన్ని ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఉంటాయి. ఎస్, ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగాయంటే ఏదైనా రా మెటీరియల్ వేరే దేశాల నుంచి తీసుకున్నప్పుడు ఈ కంపెనీకి ప్రాఫిట్స్ పెరుగుతాయి తగ్గుతాయండి, టైప్ చేయండి, టైప్ ఇన్ కామెంట్ బాక్స్. గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచింది, మీరు ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ రా మెటీరియల్ వేరే దేశాల నుంచి వస్తుంది, అప్పుడు కంపెనీకి ప్రాఫిట్స్ పెరుగుతాయా తగ్గుతాయా, టైప్ ఇన్ కామెంట్ బాక్స్. దానికి దీనికి లింక్ ఉందా, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని లైఫ్ లెస్ చేయడం తీసి కాదండి, ఎందుకంటే కళ్ళ మీద లైట్లు పడుతున్నాయి, నాకు సలహాలు ఇస్తుంటారు, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఇంకొంచెం హై అండి బాబు, ఇప్పుడే వేడి ఉడికిపోతుంది, హాయిగా ఏసీ రూమ్లో స్టేజ్ మీద చేయడం ఎంతో బాగుంది, నిజంగా చెప్తున్నాను, కానీ ఇది కొంచెం కష్టమైనా ఏదో తృప్తి, ఎందుకంటే ఒక యూట్యూబ్లో పడిపోయింది అనుకోండి, రేపొద్దు నేను ఉన్నా లేకపోయినా నా కంటెంట్ సపోర్ట్ ఆ పర్పస్తోనే నేను చేస్తున్నానండి, ఇంకేమీ లేదు. లైవ్ క్లాసులు అందరూ రాలేరు, నేను ఒక కామెంట్ చూశాను నిజంగా చాలా బాగా నచ్చింది, సార్ మీరు చాలా పేద వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు సార్, ఇంత బేసిక్ నాలెడ్జ్ ఎక్కడ ఒక MBA స్టూడెంట్ ఇచ్చాడు, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఎవరో వాళ్ళు పెద్దోళ్ళైతే, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. యస్, కొంచెం కష్టమే, కళ్ళు మండుతున్నాయి, ఎందుకంటే కళ్ళ మీద లైట్ పడుతూ ఉంది. ఎనీహౌ చేస్తాను, ఏమవుతుందండి, 1 మంత్గా, 1 మంత్ తర్వాత మళ్ళీ చూద్దాం. పైన దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భారం వేసి నేను చేస్తున్నా, రైట్? ఆరోగ్యం బాగుంటుందనే నా సెల్ఫ్ టాక్. లెట్ సీ, యా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని చూస్తారు. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే పర్ హెడ్ ఇన్కమ్ రేట్ పెరుగుతున్నాయి లేదా. ఫర్ ఎగ్జాంపుల్ రిషన్లో ఉంది,
పలానా ఫ్యాషన్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్లో ఉన్నప్పుడు పెరగదు, కాబట్టి వాటి మీద ఈ ఫ్యాషన్ గూడ్స్ మీద అప్పుడు ఇన్వెస్ట్ చేయరు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అనుకోండి, మార్కెట్ ఫుల్ ఎకానమీ జూమ్లో ఉంటే అప్పుడు ఏం చేస్తారు, కొన్ని ఇండస్ట్రీస్ పెరుగుతాయి. ఉదాహరణకు కోవిడ్ తర్వాత చూడండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెరిగింది. ఎందుకు? కోవిడ్ తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ప్లస్ మిగతా ఎకానమీలో అందరికీ రియలైజ్ అయ్యమో ఈ సిటీ బస్సుల్లో వెళ్తే మళ్ళీ జబ్బులు వస్తాయేమో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే జబ్బులు వస్తాయో, మనకంటూ ఒక వెహికల్ కావాలని చాలామంది అనుకున్నారా లేదా టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అంతే హ్యూమన్ సైకాలజీ. నెక్స్ట్ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ పాలసీస్ మారినప్పుడు కూడా చేంజ్ అవుతుంది. సో ఎకానమీ, ఎకానమీ ఎంతమంది క్లియర్ అయిందండి? ఎకానమీ, హౌ మెనీ పీపుల్ గాట్ క్లారిటీ? ఎకానమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏమైనా ఒక రెండు పాయింట్స్ మిస్ అయితే ఏమనుకోకండి, ఎందుకంటే నేనేం బట్టి పట్టను, ఏదో ఒకటి రెండు పాయింట్స్ హైలైట్ పెట్టుకుంటా, మిగతా అంతా ఫ్లోలో రావడమే. ఏదైనా ఒకటి రెండు పాయింట్స్ మిస్ అయితే మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. యా ఓకే, ఎవరు అడుగుతాను మీ ఏజ్ ఎంత అని? ఓకే, నేను ఏజ్ చెప్పనండి, ఎందుకంటే ఏజ్ చెప్తే మై ఏజ్ ఇస్ ఓన్లీ 10 ఇయర్స్ ఫార్ లాస్ట్ చెప్పను. ఎవరు అడుగుతున్నారు? ఎనీహో నా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెప్తాను, కామెంట్లో చెప్పారు, నా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెప్తాను. 15/02/1969 ఈ కంప్యూటర్ తయారయ్యి రిలీజ్ డేట్ అది. 15/02/1969 ఎప్పుడు తయారైందో నాకు తెలీదు, రిలీజ్ డేట్ మాత్రం పోతే వెర్షన్లో సాఫ్ట్వేర్ పాత సాఫ్ట్వేరే, కానీ మేము అప్గ్రేడ్ చేసుకుంటున్నాం ఈ సాఫ్ట్వేర్ని, రెగ్యులర్ అప్డేట్స్. ఏమో చూద్దాం, నాకు ఈ విధంగా ఇంకో 90 ఏళ్ళ వరకు అప్డేట్ చేసుకుందాం అనేది నాకు ఒకే ఒక కోరిక ఉంది. చచ్చిపోతే ఏదో స్టేజ్ మీద మాట్లాడుతూ అబ్దుల్ కలాం లాగా చనిపోవాలి, అది నా కోరిక. చూద్దాం దేవుడు ఏం కోరిక తీరుస్తాడు. సెమినార్ చేస్తూ చేస్తూ చనిపోవాలని కోరిక, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీ రైట్ మై ఫ్రెండ్స్, కొంతమంది అడుగుతున్నారు జోగేష్ గారి నంబర్ మళ్ళీ లాస్ట్లో ఒకసారి ఇస్తారు, మళ్ళీ లాస్ట్లో ఇస్తాను. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి నేర్చుకోండి, రియలీ వెరీ నైస్ పర్సన్, నాకు బాగా నచ్చాడు, అందుకే హ్యాపీగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ అనాలిసిస్లో ఇండస్ట్రీ గురించి, ఏమేమి ఇండస్ట్రీ, అది నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి అని తెలుసుకుంటాను. కనబడుతుందా బ్లూ కలర్ లేదా బ్లాకే యూజ్ చేయమంటారా? బ్లాకే యూజ్ చేస్తాను. రైట్, నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ పెరుగుతుందా లేదా. ఉదాహరణకు మీరేదో అనుకున్నారు, ఇండస్ట్రీ చాలా బాగుంది, కొడక్ బాగుండింది, 100 ఇయర్స్గా తిరుగులేదు, కానీ చూసేవాళ్ళు లేరమ్మా, అక్కడ అయిపోయింది, వాళ్ళు దే కెనాట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు న్యూ డిజిటల్ టెక్నాలజీ. కథం నోకియా, వండర్ఫుల్ మొబైల్ ఫోన్, టాప్ కంపెనీ, కానీ కొత్త టెక్నాలజీ వచ్చిన మార్చలేకపోయారు. అలాగే ఎందుకంటే షార్ట్ టర్మ్ సక్సెస్ ఎంత ఫెయిల్ వస్తుందో చూడండి, యునినార్ అనే బ్రాండ్ అద్భుతంగా వచ్చేసింది, ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది అంటే అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. వెంటనే విత్ ఇన్ 1 ఇయర్ యునినార్ ఎక్కడ చూసినా బోర్డులే, డబ్బులు పెట్టారు కానీ వాల్యూ సిస్టమ్ లేదు. హచ్ ఏమైంది, బ్రహ్మాండంగా వచ్చారు, ఇప్పుడు లాస్ట్లో ఉంది. కాబట్టి నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ బాగున్నా. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ పాలసీస్ లేదా ఒక్కోసారి లైఫ్ సైకిల్ కూడా చూస్తారనమాట. లైఫ్ సైకిల్ అంటే కొన్ని ఇండస్ట్రీస్కి కొన్నాళ్ళు టైం వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. ఎగ్జాంపుల్ సీడీలు డివిడీలు చూసారా, కొన్నాళ్ళు ఫ్లాపీస్ వచ్చాయి, బాగా డబ్బు సంపాదించారు, ఫ్లాపీల నుంచి సీడీలోకి వచ్చారు. మౌజర్ బేర్ అనేవాడు విపరీతంగా దేశం వేలేశాడు, కానీ డివిడీల్లో నుంచి పక్కకు మారినప్పుడు ఈ వుడ్ నాట్ యాంటిసిపేట్. కాబట్టి ప్రతిదానికి మన హిందూ సనాతన ధర్మం ప్రకారం పెరుగుట విరుగుట కొరకే అన్న ఏదాదికైనా అనిత్య, అనిత్యబోధి అంటారు. అంటే ఏది పర్మనెంట్ కాదు, నథింగ్ ఇస్ పర్మనెంట్, ఏదో ఒకటి పోవాల్సిందే. కాబట్టి ఆ టైం లోపల మనం బయట వస్తామా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత స్పెసిఫిక్ ఇండస్ట్రీ పాలసీస్ ఉంటాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క పాలసీ. ఉదాహరణకు సిగరెట్ ఇండస్ట్రీ వచ్చింది, మీరు అనొచ్చు ఎందుకు సార్ ఐటీస్లో ఇన్వెస్ట్ చేశారంటే సిగరెట్ మీద ట్యాక్స్ పెంచుకుంటూ మ్యాక్సిమం వచ్చేసారు, ఇంకా మాకు అర్థమైంది, ఇంకా పెంచరా బాబు అని. అలాగే కొన్ని ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంటుంది, అప్పుడు మనం దాన్ని చేసుకోవచ్చు. అలాగే లేబర్, ఆనంద్ బాబు సార్ చూస్తే కొట్టేస్తాడు నన్ను నా స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తే. మా ఇంగ్లీష్ లెక్చరర్ అండి, బ్యూటిఫుల్ సూపర్, ఎక్కడున్నారో గురువు గారు, దొరకట్లేదు, చిత్తూరు జిల్లాలో మా తిరుపతిలో పాలిటెక్నిక్లో చేసేవారు, ఎక్కడున్నారో గురువు గారు, దొరికితే మా ఎవరన్నా మీకు తిరుపతి పాలిటెక్నిక్ వాళ్ళు ఎవరన్నా స్టూడెంట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేసి పంపించండి, ఆయన చూడాలనుంది. రైట్, ఇంకోటి లేబర్ సిచ్యువేషన్, కొన్ని కొన్ని ఇండస్ట్రీస్లో లేబర్ ఎక్కువ కావాల్సి వస్తుంది, లేబర్ రాదు. ఎగ్జాంపుల్ చెప్తాను, కలకత్తాలో చాలా ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి, ఎందుకంటే సిపిఎం వాళ్ళు వచ్చి, బికాస్ ఐ వర్క్ ఇన్ కలకత్తా, డైరెక్ట్గా చెప్పాను ఏం పర్లేదు, ఆ వెస్ట్ బెంగాల్ని దుంపనాశనం చేసి పారేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా దుంపనాశనం చేశారు. పాపం వెస్ట్ బెంగాల్ వాళ్ళ అదృష్టమో దురదృష్టమో, బెంగాలీస్ చాలా మంచివాళ్ళు, కానీ వాళ్ళు ఎలక్ట్ చేసుకున్న లీడర్స్ దుంపనాశనం చేస్తారు. ఆ లేబర్ ప్రాబ్లం ఎవడైనా పెట్టాలనుకుంటే, నేను సివిల్ ఇంజనీర్ చూశాను, అక్కడ ఏ విధంగా విలేజ్లో పోయి
ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటే ఆ ఊరు మునిషి వస్తాడు, నాకు ఎంత కావాలంట, నాకు ఎంత కావాలి, నాకు ఎంత కావాలి, ఆ తర్వాత మా లేబర్నే పెట్టుకోవాలి. అరే క్వాలిఫైడ్ కాదురా, పెట్టుకోవాల్సిందే, ఇంకెవరు పెడతాడు ఇండస్ట్రీస్, వదిలేస్తాడు. టాటా లాంటి భయపడి వచ్చేసాడు. కాబట్టి ఆ లేబర్ సిచ్యువేషన్ ఎలా ఉంది మనం చూసుకోవాలి. నెక్స్ట్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ప్రజల్లో కన్సంప్షన్ ప్యాటర్న్స్ దేని గురించి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత చూసారా, హెల్త్ ప్రోడక్ట్స్ బాగా పెరిగాయి, రైట్. కొన్ని లగ్జరీ ప్రోడక్ట్స్ తగ్గాయి, కొన్నాళ్ళు ఎకానమీ పెరిగింది, ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరి జోబుల్లో డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఆ సైక్లికల్ అంటారు, ఆ సైక్లికల్ స్టడీ చేసుకోవాలి. నెక్స్ట్ టాక్సేషన్, ఇంతకుముందు చెప్పాను కొన్నిట్లో ట్యాక్స్ లేకుంటే కొన్నిట్లో, ఒక్కోసారి గవర్నమెంట్ ఏం చేస్తుంది, పలానా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ట్యాక్స్లు తగ్గిస్తుంది, ఏంటంటే ఎక్కువ ఇండస్ట్రీ బూమ్ అవ్వాలి. తర్వాత ఓవర్సీస్ ఫోర్సెస్, అంటే ఉదాహరణకు క్రూడ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ మనం ఎక్కడి నుంచి వస్తుంది, వేరే దేశం నుంచి వస్తుంది, అవునా. కాపర్ ఎక్కడి నుంచి వస్తుంది, వేరే దేశం నుంచి వస్తుంది. అటువంటిప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మారినప్పుడు మారినప్పుడు ఇండస్ట్రీలో తేడా వస్తుంది. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ జరుగుతోంది, ఛాన్సెస్ ఏంటి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగచ్చా తగ్గచ్చా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు ప్రైస్ పెరిగిందా తగ్గిందా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. జనరల్ నాలెడ్జ్ మాకు తెలియదు సార్ అనకండి. మనం ఒక సినిమా చూసాం, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో బాలకృష్ణ, అదేంటో సినిమా నాకు గుర్తు రావట్లేదు, ఏదో ఏదో ఉందిలేండి, మీకు ఒకవేళ తెలిస్తే టైప్ చేయండి, నాకు గుర్తు రావట్లేదు, రైట్. దాంట్లో అంటాడు పైసా వసూలు, పైసా వసూలు, అదొకటే సాంగ్ గుర్తుంది, రైట్. చూసారా ఆ సినిమా పేరు అప్పుడే టైప్ చేస్తున్నారు. మనకు అంత నాలెడ్జ్ ఉంది, సూపర్ నాలెడ్జ్ ఉంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాటే నేను విన్ను అనే సినిమా డైలాగ్ ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్తాడు, కరెక్టే కదా, రైట్. కాదా మహేష్ బాబా, చూసారు ఎంత నాలెడ్జ్ ఉందో మనకి. కాబట్టి ఈ దీంట్లో నెక్స్ట్ ఇండస్ట్రీ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కంపెనీ. కంపెనీ గురించి అనాలిసిస్ చేస్తారనమాట. మూడు అనుకున్నాం, ఒకటి ఎకానమీ, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత కంపెనీ గురించి అనాలిసిస్ చేస్తారు. కంపెనీ గురించి ఏంటి, మనం చేసేది ప్రోడక్ట్స్, ఫస్ట్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్స్ ఫ్యూచర్లో సేల్ అవుతాయా లేదా, కొన్ని ప్రోడక్ట్స్ విపరీతంగా సేల్ అవుతాయి, కొన్ని ప్రోడక్ట్స్ తగ్గుతాయి, కొన్ని పెరినియల్ ప్రోడక్ట్స్ అంటారు, ఎన్నాళ్ళైనా చూసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఐటీసి నేను ఎలా చేశాను, వాడేం చేశాడు, మెల్లిగా సిగరెట్ దాంట్లో నుంచి వచ్చాడు. నేను ఒకటే ఆలోచించాను, ఒకసారి సిగరెట్లు తాగడం అలవాటైతే మారడం అంత ఈజీ, సులభం కాదు, అలవాటు అవుతూనే ఉంటారు. అది కూడా సిగరెట్లు తాగేవాడు కూడా బ్రాండ్ అదే బాగా అలవాటు. కాబట్టి చూడండి, కింగ్స్ ఒకసారి అలవాటైందంటే, మేము మా ఫ్రెండ్స్ అందరండి, ఎవడండి మేము కింగ్ అన్నాడు, నేను తాగనులేండి, అది వేరే విషయం. ఎనీహౌ మీకు చెప్తాం, ఒక తురలవాటుకి అయ్యే ఖర్చుతో ఇద్దరు పిల్లల్ని పెంచచ్చట, అది మా కాలేజ్ రోజుల్లో ఒక ఆయన చెప్పాడు, అది నేను స్టిక్ అయిపోయింది. దురలవాట్లు, ఏ దురలవాట్లు చేసుకోలేదు, అందుకే నేను ఫైనాన్షియల్గా ఇప్పుడు ఫిట్గా ఉన్నాను, ఏ దురలవాటు లేదు, రైట్. మామూలుగా రేర్గా కాఫీ టీలు తాగుతాను, సిగరెట్ తాగాను, మందు కొట్టను, నాన్ వెజ్ తీసుకోను, లైఫ్ కూల్ అండ్ హ్యాపీ. ఏం సార్ ఎంజాయ్మెంట్ లేదంటే, ఉందండి చారిటీ చేసినప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్, మిగతా విషయాలు వస్తున్నాయి, రైట్. అలాగే ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ గురించి చేసుకోండి. అలాగే వారెన్ బఫెట్ ఈ కంపెనీ అనాలిసిస్ చేసి జిల్లెట్ అనే కంపెనీలో అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకున్నాడు. ఏంటంటే బ్లేడ్లు తయారు చేసే కంపెనీ, అంతకుముందు బ్లేడ్లు టఫ్ బ్లేడ్స్ ఉండేవి, ఈ జిల్లెట్ అనేది చాలా ఈజీగా వచ్చింది, కసకసని తీసేయచ్చు. అప్పుడు అమెరికాలో ఏదో ఒక రూల్ పెట్టారంట, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ వన్, ఐ హెర్డ్ ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్. ఎవరు ఎట్లా పడితే అట్లా వచ్చేవాళ్ళంట. అప్పుడు చెప్పిందంట గవర్నమెంట్, ఖచ్చితంగా మీరందరూ నీట్గా షేవ్ చేసుకుని రావాలి అని. ఇప్పుడు గవర్నమెంట్ ఎకానమీ ఇండస్ట్రీ వచ్చిందా, పెట్టంగానే అప్పుడు గెస్ట్ చేసాడు, అందరూ షేవ్ చేసుకుంటారు. మనిషి అన్నాక ఒక పాయింట్, మనిషి అన్నాక గడ్డం గ్యారంటీ పెరుగుతుంది, గడ్డం అంతా షేవ్ చేసుకోవాల్సిందే, రైట్. అందుకని దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అప్పట్లో అందరూ నీట్ షేవ్ చేసుకొని వచ్చేవాళ్ళు, ఇప్పుడంటే అందరూ ఋషులు అయిపోయారు, అది వేరే విషయం. నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏంటి, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ మోడల్ ఏంటి, హౌ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ బిజినెస్ మోడల్, ఎలా డెవలప్ చేయబోతున్నారు, రైట్. అలాగే క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి, నెక్స్ట్ మార్కెట్ షేర్ ఎంత. ఉదాహరణకు మార్కెట్ షేర్ అనుకోండి, మోనోపలి అంటారు, ఏమంటారు మోనోపలి. ఒకవేళ కంపెనీ ఒకవేళ మోనోపలి ఉంటే వాడు రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, తగ్గించుకోవచ్చా లేదండి, ఎస్. వాడు ఎవడు అడ్డురాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఒక రకంగా మోనోపోలీనే, అవునా, రైట్. తర్వాత మేనేజ్మెంట్ డెసిషన్స్, వాళ్ళు మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, కంపెనీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ల కంపెనీలు ఒకప్పుడు ఇండియాలో చాలా ఉండేది, సువేగా ఉండేది, కైనెటిక్ ఉండేది, బజాజ్ చేత బజాజ్ ఉండేది, వెస్పా ఉండేది, అలా ఉండేది. బజాజ్ మీకు విషయం తెలుసా,
బజాజ్ చేతక్ అనేది వండర్ఫుల్ బ్రాండ్, ఎంతమంది తెలుసండి బజాజ్ చేతక్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒకప్పుడు ఫేమస్ బ్రాండ్, చాలా పెద్ద బ్రాండ్ వాల్యూ, హై బ్రాండ్ వాల్యూ ఉండేది. తర్వాత కొన్నాళ్ళు ఎంత టూ స్ట్రోక్ ఇంజిన్స్ని గవర్నమెంట్ చూడండి, ఎకానమీకి ఇండస్ట్రీస్కి కంపెనీకి మూడింటికి ఎంత రిలేట్ ఉందో, గవర్నమెంట్ ఏం చేసింది, టూ స్ట్రోక్ ఇంజిన్స్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, టూ స్ట్రోక్ ఇంజిన్స్ మెల్లిగా తగ్గిద్దాము అని చెప్పింది. అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, బజాజ్ కంపెనీ స్టాండర్డ్ ఆయన కొడుకు ఫీల్డ్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన తండ్రి ఏమంటాడు, ఈ బజాజ్ చేతకలు ఆపేదొద్దు అంటాడు. సెంటిమెంట్ లేదు లేదు, నేను కంపెనీ ఆపను అన్నాడు. కొడుకు ఏమో వద్దు నాన్న, మనం బైకుల్లోకి వెళ్దాము అన్నాడు. వాళ్ళిద్దరికి చాలా గొడవ జరిగి మధ్యలో ఒక 6 నెలలు మాట్లాడుకోలేదట. లాస్ట్ ఏం చేశాడు, ఆయన కొంచెం అమౌంట్ తీసుకొని ఓకే నువ్వు బైకులు పెట్టుకుని నేను బజాజ్ చేతకలు పెట్టుకుంటాను. అందుకే మీరు ఒక 2003, 2004, 2005, 2006లో చూసారంటే షోరూమ్స్లో బజాజ్ చేతకు ఉండేది, ఆ బాక్సరు మిగతా పల్సర్ అనేది సైడ్కి ఉండేవి. ఇది లైన్లో ఇట్లా ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే పల్సర్ క్లిక్ అయిందో, బాక్సర్ పల్సర్ క్లిక్ అయ్యి బజాజ్ చేతక్ సేల్స్ తగ్గిపోయి ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా వచ్చేసారు, నా వేర్ ఆర్ బజాజ్ చేతక్స్. అందుకే వాళ్ళ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, అలాగే కార్పొరేట్ గవర్నమెన్స్, నెక్స్ట్ వచ్చి రేషియో అనాలిసిస్ అంటారు. అంటే ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఏంటి, డెట్ టు ఈక్విటీ రేషియో ఏంటి, పిఈ రేషియో ఏంటి, ఆర్వై అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో ఎలా ఉంది, కరెంట్ రేషియో ఎలా ఉంది, ఇవంతా మీ గ్రీక్ లాటిన్ డోంట్ వరీ, మెమునా అన్నీ నేర్పించేసిపోతా, అన్నీ నేర్పించేసిపోతా, ఏం పర్లేదు. అదేదో సినిమాలు అంటాడు, ఊరుని దత్తత తీసుకుని అంటే 4 రోడ్లు వేసేసి 3 వీధి ల్యాంపులు వేసుకుని పోతాను అనుకున్నారా? అది నాకు డైలాగులు సరిగ్గా లేదు, దానిలో కంటెంట్ చూస్తానంటే నాకు నచ్చింది కంటెంట్ అనుకున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నా, జస్ట్ ఫర్ కిడ్డింగ్. మళ్ళీ మా పిల్ల ఆస్తి దత్తత తీసుకున్నాడు, నా ఆస్తి కోసం రాకండి, జస్ట్ ఫర్ కిడ్డింగ్. దత్తత తీసుకుని అంత ఈజీగా వదలను, రైట్? యాక్చువల్లీ మీ అడ్రస్లు తెలియదు, అడ్రస్లు తెలిస్తే ఫోన్ నంబర్లు నాకు తెలియదు, మీ ఫోన్ నంబర్స్. ఒక పని చేయండి, మీరు అందరూ మీ ఫోన్ నంబర్స్ మా దానికి పంపించండి. ఫోన్ నంబర్స్ వస్తే మీ అందరికీ లింకులు ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి మీకు పంపిస్తాం, రైట్? మీ ఫోన్ నంబర్స్ పంపిస్తే అప్పుడు ఇంకా అప్డేట్స్ ఏదన్నా ఉన్నా కూడా యూట్యూబ్ ద్వారా కాకుండా మీకు రియల్గా ఇస్తాం, రైట్? ఇప్పుడు అలాగే రేషియో అనాలిసిస్, ఎంతమంది కావాలని ఫోన్ నంబర్స్ ఇప్పుడే ఇస్తాను అండి. నా ఫోన్ నంబర్స్ ఇంకొకసారి మా డిస్క్రిప్షన్లో ఉంటుంది, టైప్ చేసుకుంటాము, ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తీసుకోండి, లేదా ఇప్పుడే మళ్ళీ టైప్ చేస్తాను, ఇక్కడ టైప్ చేస్తాను. కంపెనీ అనాలిసిస్ గురించి చేసిన తర్వాత మీకు ఇక్కడ టైప్ చేస్తాను, మేము మా నంబర్స్ నోట్ చేసుకోండి. సో మీరు మీ ఫోన్ నంబర్స్ అందరూ ఎవరెవరు చూస్తున్నారో మీరు కానీ పంపించారనుకోండి, మాకు యూస్ఫుల్గా ఉంటుంది, మేము ఒక బ్రాడ్కాస్ట్ లాగా క్రియేట్ చేస్తాము, మీ అందరికీ ఒక టెలిగ్రామ్ లింక్ పంపిస్తాం. టెలిగ్రామ్ లింక్లో మీకు సరిగ్గా స్టాక్ మార్కెట్ గురించి అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఆ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, రాసుకోండి 7032804888 లేదా 5888 7032804888. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఓకే, లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చెప్పండి, ఈ నెంబర్ని ఒక వాట్సాప్ మెసేజ్ పంపించమని చెప్పండి, టెలిగ్రామ్ లింక్ ఇస్తాము. ఆ టెలిగ్రామ్లో అయితే మేము ఇంకా రెగ్యులర్గా మనం టచ్లో ఉండొచ్చు, దాంట్లో టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గురించి టిప్స్, అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తుంటాం. యా, నౌ లెట్ అస్ కమ్ ఇన్ టు రేషియో అనాలిసిస్. తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, కంపెనీ ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, స్ట్రాటజీస్ ఏంటి, బ్రాండ్ వాల్యూ ఏంటి. నెక్స్ట్ న్యూ లాంచెస్. ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్లో ట్రెండ్ ఏంటి, ఎలక్ట్రిక్. ఎలక్ట్రిక్ కార్లు, ఏ కంపెనీ కార్లు బాగున్నాయి మీకు బజార్లో ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ కంపెనీ కార్లు, టెస్లా అంత కాస్ట్లీ కార్లని మన ఇండియాలోనే అద్భుతమైన విధంగా చేస్తున్నారు, ఎవరో టైప్ చేసుకోండి, ఎవరో టైప్ చేయండి మీకు తెలిస్తే. మై ఫ్రెండ్స్, రేపు రియల్ గేమ్ స్టార్ట్స్. ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా చూడాలి, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అండ్ బిజినెస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్లో బిజినెస్ మేనేజ్, బిజినెస్ ఎథిక్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, మైనార్టీ షేర్ హోల్డర్ షేర్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, సాలరీస్ పే టు ద ఎక్చర్ ఆపరేటర్, పొలిటికల్ అఫిలియేషన్, ఈ 10 పాయింట్స్ ఒక 3 డేస్ బ్యాక్ మనం అనుకున్నాం. ఎస్, ఒకవేళ ఈరోజు ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళండి, వెళ్ళి మా ప్లేలిస్ట్ అంతా ఉంటుంది, గత 8 రోజులుగా చెప్పినవన్నీ ఉన్నాయి, చూడండి చూడండి. రేపటి నుంచి ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ సెషన్. Hope you enjoyed the session. What are the benefits you got from today's program? Type in the comment box. Inka edana improvements kavalanukunte type cheyandi. Meeku edana improvements kavalante naaku enduko cheppalena aanandanga untundi meeto maatladutunte. I cannot express. Meeru eduruga unte hug chesukunevandi. Endukante enta interest meeku chupistunnarante actually ga maavidi cheptu nammatla
ఏ పండి ఎవడు చూస్తాడు? 10 నిమిషాలు ఇప్పుడు యూట్యూబ్ షార్ట్లు చూస్తారు, 2 గంటల సేపు మీరు సుత్తి కొడితే చూస్తారా అన్నారు. వచ్చి చూడు అన్నారు. చూసింది గుడ్ అండి, బాగుందండి, వెరీ గుడ్ అని మా ఆవిడ నాకు ఒక హక్కు ఇచ్చింది. అది ప్రేమతో ఇచ్చింది. అది సో మీరెవరు నాకు తెలియదు, ఎవరెవరు వస్తున్నారో తెలియదు, కానీ ఒకటి మాత్రం మీకు నాకు ఏదో సమ్ స్పిరిచువల్ కనెక్షన్ ఉంది, అంతవరకు నేను నమ్ముతాను. రుణానుబంధ రూపేణ పశుపక్షాణ అని ఏదో రుణబంధం ఉంది. సో నేను మీకు రుణపడ్డాను, పోయిన జన్మలో ఎక్కడో రుణపడి ఉంటాను, మీకు నేను అప్పుబడి ఉంటాను, ఏదో మీరు మంచి పని చేసి ఉంటారు, నేను రుణపడి ఉంటా, అదే నేను అనుకుంటున్నాను తప్ప ఇదేం పెద్ద గొప్ప విషయం కాదండి. ఏదో తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేసుకున్నా, రుణపడ్డాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఏమేమి బెనిఫిట్స్ నేర్చుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రియలీ మా టీం వాళ్ళు చూస్తున్నారు, ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ లేదా మీరెవరన్నా మాతో హెల్ప్ చేస్తాను, కార్పొరేట్ ఏదైనా డిజిటల్ మార్కెటింగ్లో హెల్ప్ చేస్తాను, ఎందుకంటే వాలంటీర్గా ఎవరైనా పనిచేస్తాను అనుకుంటే టైప్ చేసుకోవచ్చు. మీ వర్క్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ యూ కెన్ డెవలప్, లేదండి మీ ఛానల్ని ఇంకొచ్చు డెవలప్ చేస్తాము మాకు ఆ వర్క్ వచ్చు అంటే చేయండి. ఇంకేదైనా చేస్తానంటే యూ కెన్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ మిషన్. అవర్ మిషన్ ఈస్ 1 కోటి మంది ఇండియన్స్ని స్టాక్ మార్కెట్ గురించి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా, నాట్ క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. యా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ హౌ ఇస్ ద ప్రోగ్రామ్, ఏమేమి నేర్చుకున్నారు, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రేపు మళ్ళీ చెప్తున్నాను, రేపు ఈవినింగ్ 7 o'clock నుంచి 9 o'clock వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దయచేసి లైక్ పెట్టండి, లైక్స్ పెట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు పెట్టండి అయ్యా, మాకు అవే శ్రీరామ రక్ష. మీరు ఎన్ని కామెంట్లు రాస్తే అంత మంచిది, హ్యాపీగా ఉంటుంది, వీల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మీకు తెలుసో తెలుసు, రేపు వీలైతే నేను చూపిస్తాను, నా పాత పార్టిసిపెంట్స్ మెమరీ వర్క్షాప్ చేసిన చిన్నపిల్లలు కొన్ని 100ల ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. ఆల్మోస్ట్ 2-3 ట్రంక్ పెట్టలు మా స్టాఫ్ సార్ పారేద్దామన్నారు, పారేయొద్దని చెప్పాను, అన్ని స్కాన్ చేసి పెట్టాను డిజిటల్. అవి చూస్తే ఆ చిన్నపిల్లల హ్యాండ్ రైటింగ్ అవన్నీ చూస్తే ఏదో తృప్తి, అంతే. సో నాకు మనసుగా నచ్చిన పని చేస్తున్నాను, తప్పులు ఉంటే క్షమించండి. మళ్ళీ చిరంజీవి గారిది ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది, మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి. ఎందుకంటే మంచి అనేది నిదానంగా స్ప్రెడ్ అవుతుంది, చెడు అనేది విషయంలాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. బై ది వే, నేను చిరంజీవి ఫ్యాన్స్ కాదు, కొన్ని కొన్ని ప్రతి మనిషిలో మంచి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు నాకు నచ్చుతాయి. రైట్, అండ్ థ్యాంక్ యూ, టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవరీ బిట్ ఆఫ్ లైఫ్. ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఆ నంబర్స్కి కాల్ చేయండి, ఈ నంబర్స్ కాల్ చేయండి, 7032-4888 లేదా 5888 కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవరీ బిట్ ఆఫ్ లైఫ్, గుడ్ నైట్ అండ్ శుభరాత్రి, బాయ్ బాయ్.